దేవుళ్ళారా, బైబిల్ గ్రంథం 66 పుస్తకాల సంకలనము అనే సంగతి మనకు తెలుసు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో పుస్తకాలు దీనిలో, ఈ ఒక్క పుస్తకంలో, ఒక గ్రంథంలో నిబిడీకృతమై ఉన్నాయి. ఏ గ్రంథానికి ఆ గ్రంథమే సాటి, ఏ పుస్తకానికి ఆ పుస్తకమే సాటి. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ పుస్తకాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక పుస్తకంలో చెప్పబడినది మరొక పుస్తకంలో వ్యతిరేకంగా కనపడదు. ఒక విషయాన్ని దేవుడు ఒక రచయిత ద్వారా వివరించినప్పుడు దానికి సంబంధించిన మరొక వివరణను మరొక రచయిత ద్వారా వ్యతిరేకంగా ఇప్పించడు ఎక్కడ కూడా. ఇలా బైబిల్ అంతటినీ కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి చదివినట్లయితే ఆయన మనస్సు మనకు అర్థమవుతుంది. కొన్ని కొన్ని విషయాలను చాలా తేటగా సరళమైనటువంటి భాషలో వివరించి చెప్పిన దేవుడు కొన్ని కొన్ని విషయాలను వివరించేటప్పటికి వచ్చేటప్పటికీ ఆయా భక్తుల జ్ఞానాన్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి సాహిత్య అవగాహనను బట్టి కొన్ని కఠినమైన పదాలలో వివరించుకుంటూ వెళ్ళాడు. అందుకే యెషయా గ్రంథాన్ని కానీ, లేకపోతే విలాప వాక్యములు, వీటన్నింటినీ మనం పరిశీలించినప్పుడు అవన్నీ కూడా కొంత సాహిత్యపు ఆనవాళ్ళు మనకు వాటిలో కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే కొత్త నిబంధన కాలంలోకి ప్రవేశించిన తర్వాత, యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత ఆయన బోధనా విధానం ఎంత తేటగా ఉంటుందో, సరళంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అవి ఒక విధంగా ఉంటాయి. పేతురు గారు రాసిన పత్రికలు, అవి కూడా ఒక విషయాన్ని ఒక విధానంలో వ్రాయబడి ఉంటాయి. అలాగే పౌలు గారు రాసిన పత్రికలు ఒకంత సంక్లిష్టంగా ఉంటాయి. మంచి భాషా శైలి దానిలో మనకు కనబడుతుంటుంది. విషయాలను కొన్నిసార్లు ఆయన నేరుగా కాకుండా పరోక్షంగా కూడా చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మరింత సంక్లిష్టంగా అనిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు, లేకపోతే వస్తువులు, వీటిని పోలిన వివరణ మనకు కనబడుతుంది. అలాగే ఈ భూమి మీద సంచరించని జీవుల ఛాయలు, వాటి వివరణలు కూడా మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక సంగతిని నేరుగా దేవుడు చెబితే, మరికొన్నిసార్లు మరికొన్ని సంగతులను నేరుగా కాకుండా పరోక్షంగా ఆయన వివరించినట్లు మనం చూడగలం. ఇలా బైబిల్ అంతా కూడా ఒకే విధంగా కాకుండా భిన్న శైలులలో లిఖింపబడి ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. ఇకపోతే ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికీ చాలా విభిన్నంగా, చాలా ఆశ్చర్యకరంగా, చాలా లోతైనటువంటి భావాలతో కూడిన సంగతులు మనకు దర్శనమిస్తాయి. ప్రకటన గ్రంథాన్ని అంతటినీ కూడా రూప అలంకార పద్ధతిలో వ్రాయబడినది అనేది మనకు తెలుసు. చాలాసార్లు మనం చదువుకున్నాం. రూపక అలంకార పద్ధతి అనగా ఏదైనా ఒక విషయాన్ని వర్ణించి చెప్పడానికి, లేకపోతే విస్తారమైన సారాంశాన్ని తక్కువ మాటలలో చెప్పడానికి కొన్ని వస్తువులను కానీ, కొన్ని జీవులను కానీ, లేకపోతే కొన్ని పదార్థములను పోలికగా తీసుకుని, ఉదాహరణగా తీసుకుని చెప్పడము అని మనం అర్థం చేసుకోవచ్చు. రూపక అలంకారం అనగా ఒక దానిని వివరించడానికి మరొక దానిని చూపించి దాని ప్రాముఖ్యతను తెలియపరచడము. ఈ విధంగానే ప్రకటన గ్రంథం అంతా సాగిపోతుంది మనకు తెలుసు. దానిలో దేవుని గురించి చేసినటువంటి వర్ణన కానీ, దానిలో చెప్పబడినటువంటి జీవులు కానీ, లేకపోతే ఆ బూరలు కానీ ఇతరత్ర, ఇవన్నీ కూడా వీటన్నింటినీ మనం ఆలోచించినప్పుడు ప్రతి దాని వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అది చాలా విస్తారంగా ఉంటుంది. దానిని అంతటినీ వివరించి చెప్పడానికి చిన్న చిన్న పదాలను దేవుడు తీసుకొని మాట్లాడడం మనకు కనపడుతుంది. అయితే ఈ ప్రకటన గ్రంథం ఆలోచించడం ఒకంత కష్టంతో కూడుకున్నది, చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన విషయాలు బైబిల్లోని మిగిలిన అన్ని పుస్తకాలతోనూ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కేవలం ప్రకటన గ్రంథమే కాదు, బైబిల్లోని ప్రతి పుస్తకము కూడా మిగిలిన అనేక పుస్తకాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. దేవుని పిల్లారా,
ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు యోహాను గారికి కనబరిచి ఆయన చేత వ్రాయించాడు అనే సంగతి మనకు తెలుసు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేక ప్రకటన. ప్రత్యక్షత లేక ప్రకటన రెండవ అంక వేసుండి ప్రత్యక్షత అంటే అంటూ చెప్తున్నాడు చూడండి. ప్రకటన అదే ప్రకటన గ్రంథం అనగా తెలియచేసే విషయాలు, అంతకుమించి ఇంకేం లేదండి. క్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత అనగా ప్రకటన. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, అనగా దీనిలో వ్రాయబడిన సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యేసుప్రభు గారు ఏం చేశారంటే ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. సూచిస్తున్నాడు, వస్తువుల ద్వారా సూచిస్తున్నాడు, రాజ్యముల ద్వారా సూచిస్తున్నాడు, జీవుల ద్వారా సూచిస్తున్నాడు, సంఖ్యల ద్వారా సూచిస్తున్నాడు, అంకెల ద్వారా సూచిస్తున్నాడు. వాటన్నిటి వెనుక అనేక సూచనలు ఉంటాయి, అనగా అనేక అర్థాలు ఉంటాయి, ఎంతో వివరణ ఉంటుంది, విస్తారమైన సారాంశం ఉంటుంది, ఎంతో లోతైన సబ్జెక్ట్ ఉంటుంది. వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి, ఆలోచించాలి, పరిశీలించాలి. దేవుడు ఒక పట్టాన అర్థమైపోవడానికి, తన బిడ్డలకు అర్థమైపోవడానికి ఇష్టపడడు. తనను తెలుసుకోవాలి అని తాపత్రయపడుతుంటాడు. మనిషి ఇప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకోవడం అనగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు దేవుణ్ణి నమ్మడానికి ఈ ప్రపంచ ప్రజలు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు గారిని నమ్మడానికి, ప్రజలచే నమ్మించడానికి మనం ఎన్ని మాటలు మాట్లాడవలసి వస్తుందో, దానికి వ్యతిరేకంగా వాళ్ళు క్రీస్తు మీద ఎటువంటి నిందలు వేస్తున్నారో, క్రైస్తవ్యాన్ని ఎలా తూర్పారబడుతున్నారో, ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకు వచ్చిన బాధ చెప్పండి. ఒక్కసారి యేసుక్రీస్తు గారు ఆకాశంలో అలా కనపడిపోతే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి క్షణాల్లో మారిపోడు ప్రతి ఒక్కడు, అంతే కదండి. చాలా సింపుల్ అది. మరి అలా ఎందుకు చేయట్లేదు దేవుడు? అలాగా ఎవడైనా నమ్ముతాడు, అంతే కదండి. అలా కనపడిపోతే ప్రపంచంలో ఎవడైనా సరే నమ్మేస్తాడు. అటువంటి నమ్మకం కాదు దేవుడికి కావాల్సింది, ఆ తరహా ప్రేమ కాదు దేవుడికి కావాల్సింది. దేవుడిని అర్థం చేసుకుని, ఆయనను ఆలోచించి, ఆయన దగ్గరకు వెళ్ళాలి అని తాపత్రయపడి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మాలి. మోక్షానికి వెళ్ళే మార్గం ఏది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎవరు నన్ను సరైన దారిలోకి తీసుకువెళ్ళగలరు అని ప్రతి భక్తుడు అన్వేషించగలగాలి, పరిశీలించగలగాలి, పరిశోధించగలగాలి. అలా పరిశీలించి పరిశోధించి దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుడి దగ్గరకు చేరాలి. అది కావాల్సింది దేవుని పిల్లారా. కాబట్టి దేవుడు చాలా సందర్భాలలో చాలా రకాలుగా మాట్లాడడాన్ని మనం చూసాం. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడాడు, దూత ద్వారా మాట్లాడించాడు. అయితే అవి కొంచెం లోతుగా అర్థమయ్యే అర్థం కానట్టుగా, తెలిసి తెలియనట్టుగా, నేర్చుకుని నేర్చుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అయితే మన మేలు కోరేటటువంటి దేవుడు తన బిడ్డల భవిష్యత్తు బంగారు బాట కావాలి అని ఆశించేటటువంటి దేవుడు చాలా విషయాలు ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు. వాటన్నిటినీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరము, నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది దేవుని పిల్లలారా. దేవుడు ఏం ఆలోచించినా మన మేలు కొరకే, ఏం చేసినా మన సంతోషం కొరకే, ఏం రాయించినా అది మన క్షేమాన్ని ఆకాంక్షించి అని మనం గ్రహించాలి. క్రైస్తవ్యం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి, జీవన విధానము కలిగినది. క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన వాడు దేవుని దగ్గరకు చేరడానికి అర్హతను సంపాదించుకున్నవాడు. అయితే అది మానవులు లేక నేటి క్రైస్తవులు అనుకుంటున్నంత తేలికైనది మాత్రము కాదు అని మనమందరము తెలుసుకోవాలి. క్రైస్తవ్యంలోనికి ప్రవేశించడం చాలా తేలిక, క్రీస్తులోకి ప్రవేశించడం చాలా తేలిక. జస్ట్ బాప్తిస్మంతో క్రైస్తవ్యంలోనికి వచ్చి చేయొచ్చు, కానీ దానిని అర్థం చేసుకుంటూ దానిలో బ్రతకటం మాత్రం కత్తి మీద సాము, కత్తి మీద సాము. పరలోకం అనేది ఒక గొప్ప దేశం కాదండి, ఒక గొప్ప ప్రాంతము కాదు.
లేక అది ఏదో ఖరీదైనటువంటి ఒక హైదరాబాద్ లాంటి ఒక ఖరీదైన సిటీ కాదు అది ఒక మహిమ కలిగినటువంటి లోకం ఆత్మలు నివసించే లోకం ఈ ఆత్మగా క్రైస్తవుడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర క్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మ గారితో కలిసి బ్రతకాలి అంటే దానికి చాలా స్థాయి కావాలి ప్రత్యేకమైన అర్హతలు కావాలి క్రైస్తవ్యంలోకి ప్రవేశించడానికి అర్హత బాప్తిస్మం సరిపోతుంది క్రీస్తును విశ్వసిస్తే కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం చాలా 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 అర్హతలను సంపాదించుకోవాల్సి ఉంటుంది అదంత తేలికగా వచ్చి పడిపోయేది కాదు మనం బాప్తిస్మం తీసుకున్నంత తేలిక కాదు మనం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నంత తేలిక కాదు పెట్టున్నారు కదా అందరూ ఈ క్రైస్తవ ప్రపంచం ఆరాధించినంత తేలిక కూడా కాదు అది అది చాలా కష్టం కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఆ ఫలితం దేవుడి దగ్గర మనకు లభించబోయే చోటు 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నా ఇందాక చెప్పినట్టుగా 35% మంది క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా కనబడుతున్నా కూడా ఎంతమంది పరలోకానికి వెళ్ళగలరు అన్నదే అసలు ప్రశ్న ఈ ప్రశ్న ఎవరి గురించో కాకుండా మన గురించి మనం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది విస్తారమైన జనసంఖ్య దేవుడికి అవసరం లేదండి అవసరం లేదు ఆయన కొరకు బ్రతికిన ఆయనను గొప్పగా ప్రేమించగలిగే కొంతమంది ఉంటే సరిపోతుంది ఆయనకు మన ఆలోచన వంటిదే దేవునిది కూడా ఆయన ఆలోచనలే మనం గాబిపడుతుంటాం భారతదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఒక్కడినైనా కాపాడితే చాలు అన్నదే మన లక్ష్యం ఓ వేల మందితో మనం ఒక పెద్ద పెద్ద ఒక పెద్ద సమాజాన్ని సంఘాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు 20 లక్షల మంది సభ్యులున్నటువంటి సంఘానికి నేను నాయకుణ్ణి అని ఒక వ్యక్తి అన్నాడంట ఆ మంది 20 లక్షల మంది వాక్యం చెప్పి సంపాదించిన వాళ్ళేనా కష్టపడి వాక్యాన్ని ప్రకటించగా వాళ్ళందరూ వచ్చి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ 20 లక్షల మంది ఎలా వచ్చేసారు క్రీస్తుకే రాలేదు 20 లక్షల మంది ఆలోచించండి మరి వీళ్ళందరూ ఈ 35% మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల మంది పరలోకానికి చేరిపోతారా చాలా కష్టం అతి తక్కువ సంఖ్య మాత్రమే దేవుడు ఆశిస్తున్నది ఆయనకు క్వాంటిటీ అవసరం లేదు సంఖ్య ఆయనకు అవసరం లేదు నాణ్యత కావాలి క్రీస్తు వంటి వాళ్ళు కావాలి తన వంటి వాళ్ళు కావాలి పరలోకం వెళ్ళిన తర్వాత ఇహ దేనిని ఆశించని వాళ్ళు కావాలి ఎందుకంటే ఆ మహిమ లోకాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోతాయన్నమాట ఈ లైట్లే ఉందండి గడుగుట్టు ఈ రంగులే ఉందండి ఈ సువాసనలే ఉందండి భూమి దీని మహిమ దీని విలువ విశ్వము దీని మహిమ దీని విలువ ఏముందండి అసలు ఆ లోకం ఎలా ఉంటుందో మన ఇంటికి రాజుగారింటికి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఈ లోకమునకు పరలోకమునకు తప్పనిసరిగా అంత వ్యత్యాసం ఉండి తీరాలి మరి అంత గొప్పదైనటువంటి లోకానికి ఒక ఆత్మ చేరుకోవటం అంటే అది మన ఆలోచనలో ఉన్నంత చిన్నది మాత్రము కాదు ఆయన కొంతమందిని కావాలనుకుంటున్నాడు ఎంతమంది కావాలి అనుకున్నాడు ఆలోచించండి ఆయన తనకు కొంతమంది కావాలి అనుకున్నాడు ఎంతమంది రావాలి అనుకున్నాడు ఎంతమంది తన దగ్గర ఉండాలో ఆ లెక్క దేవుని దగ్గర ఉన్నది ఎంతమంది తనకు కావాలనుకుంటున్నాడో ఆ లెక్క దేవుని దగ్గర ఉన్నది ఆ లెక్కలో మనం ఉన్నామా లేమా ఏమిటా లెక్క ఏమిటా సంఖ్య ఎంతమంది దేవుడు తన దగ్గరకు రావాలని ఆకాంక్షిస్తున్నాడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండను సియోను పర్వతము
ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో ఉన్నారటండి. ఇక్కడ ఒక సంఖ్య చెబుతున్నాడు దేవుడు. ఆ సంఖ్య ఏమిటట? 144,000 మంది. 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినినే ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినంత శ్రావ్యముగా ఉన్నది. వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. వాళ్ళందరూనట ఒక కొత్త కీర్తనను పాడుచున్నారట. భూలోకములో నుండి కొనబడిన అన్నాడు చూడండి, భూలోకము నుండి కొనబడ్డారు వీళ్ళందరూ కూడా. కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తనను నేర్చుకొనలేరు అంటున్నాడు. నేర్చుకొన జాలరు. వీళ్ళెవరు? వీళ్ళకింత ప్రాముఖ్యత ఎక్కడి నుంచి వచ్చింది? దేనిని బట్టి వీరి అర్హత సంపాదించుకున్నారు? చూస్తున్నాడట యోహాను గారు, కనబడుతోంది దర్శనంలో ఆయనకి. ఇదంతా కూడా చూపిస్తున్నాడు ప్రభువు. వీరు ఎలా వచ్చారు? వీరు తమ నొసటి యందు దేవుని కుమారుని మరియు దేవుని పేరుని రాయించుకొనగలిగేటంతటి ఎత్తుకు వెళ్ళారు అంటే, అసలు ఆ స్థాయిని వీళ్ళు ఎలా దక్కించుకోగలిగారు అని ఆలోచిస్తే అక్కడ ఏం చెబుతున్నాడంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అంతేకాదు, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడదు. వీరు అనింద్యులు అన్నాడు. వీరు అనింద్యులు అన్నాడు. అంటే దేవుని దగ్గరకు కొంతమంది చేరబోతున్నారు. ఆ చేరబోతున్న వారి సంఖ్య 144,000 మంది అంటున్నాడు. వెరీ గుడ్. ఎవరు వీళ్ళు? వీళ్ళు కొన్ని ప్రత్యేకమైన అర్హతలు కలిగిన వాళ్ళు అన్నాడు. వాళ్ళు స్త్రీ సాంగత్యమును ఎరుగని వారు, స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు, క్రీస్తును వెంబడించిన వారు అన్నాడు. ఇక్కడ ఏమండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తారు వీరు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై. వీళ్ళందరూ ఇంతకీ మనుషుల్లో నుండి వచ్చిన వారేనట. వెరీ గుడ్. ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ 144,000 మంది ఎవరు? లేక 144,000 మంది ఎవరు? ఇది మనం తెలుసుకోవలసినటువంటి పాఠం. వెరీ గుడ్. దీనికి సంబంధించినటువంటి మరొక వివరణ మనకు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి వచనం నుండి, అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిల్చున్నారు. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను వాళ్ళు పట్టేసుకున్నారు కదలేకుండా. దిగ్బంధం అంటారు చూసారండి, వాయు దిగ్బంధం అంటారు. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిమి. తూర్పు దిక్కు నుండి అదుస్తుందట. సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిమి. భూమికి నీ సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అన్నాడు. 14వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 144,000 మంది, ఈ 7వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి 144,000 మంది, వీరిరువురు ఒక్కరే, ఒకే వర్గానికి చెందిన వాళ్ళు. అక్కడ వేలల్లో చెప్పాడు, ఇక్కడ 100,000 చెబుతున్నాడు. అదే తేడా, అంతకు మించి తేడా ఏం లేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ 144,000 మంది ఇశ్రాయేలు గోత్రములలో ముద్రింపబడిన వాళ్ళు అనే పదం వేశాడండి. ఇశ్రాయేలు గోత్రములలో
ముద్రింపబడ్డారు. వీళ్ళు ఎవరెవరు అని మనం ఆలోచిస్తే, ఎవరెవరు అని మనం ఆలోచిస్తే కొంత వివరణ మనకు క్రింద కనపడుతుంది. వెరీ గుడ్. దేవుని పిల్లారు, 144,000 మందికి సంబంధించినటువంటి వివరణ రెండు చోట్ల బైబిల్లో కనిపించేటప్పటికీ దీనిని అర్థం చేసుకోవడానికి, దీనిని విప్పడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించి చాలా విధాలైన భాష్యములను అనగా అర్థాలను తాత్పర్యాలను చెప్పుకుంటూ వెళ్ళారు. కొందరు ఏమన్నారంటే, ఈ కొందరిలో ఎవరంటే యెహోవా సాక్షులు అనేవాళ్ళు ఈ 144,000 మందికి ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే, కేవలము ఈ 144,000 మంది మాత్రమే పరలోకం వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు. మరి ఇంత తక్కువ మందే పరలోకం వెళితే ప్రభువుని నమ్మి బ్రతుకుతున్నటువంటి ఈ కోట్లాది మంది క్రైస్తవుల సంగతి ఏమిటి, క్రీస్తును నమ్మిన వారి సంగతి ఏమిటి అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమి సమాధానం చెబుతారంటే, క్రీస్తును విశ్వసించిన వాళ్ళు, క్రీస్తు కొరకు బ్రతికిన వాళ్ళు అందరూ కూడా ఈ భూ పరదేశు అనే ప్రాంతంలోనే నిలిచిపోతారు. అనగా క్రీస్తు రెండవ రాకడలో భూమి మీద భక్తిగా ఉన్నటువంటి మనుషులలో 144,000 మందిని యేసుక్రీస్తు గారు పరలోకం తీసుకువెళ్ళిపోతాడు. అక్కడితో అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా భక్తిగా ఉన్నవాళ్ళే. అయితే ఈ 144,000 మంది అంత భక్తి కనపరిచిన వారు కాదు కాబట్టి మరి వీరి పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళు ఏం చెబుతారంటే, వీరి స్థాయిని బట్టి వీళ్ళ కొరకు దేవుడు ఈ భూమినే పరదేశుగా మార్చేసి భూమి మీదే వీరిని ఉంచేస్తాడు. దానినే భూ పరదేశు అంటారు. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరూ ఈ భూ పరదేశంలో నిలిచిపోతే వారిలో ఉత్తములు, శ్రేష్ఠులు, క్రీస్తు వంటి వాళ్ళు 144,000 మంది తేలతారు. వాళ్ళు క్రీస్తుతో పాటు పరలోకం వెళ్ళిపోతారు అని వీళ్ళు చెబుతున్నారు. ఆలోచించండి. ఇకపోతే ఇది యెహోవా సాక్షుల బోధ కదా. ఇకపోతే మరొకరు అనగా పెంతుకొస్తు అనే సంఘానికి చెందినవారంట. మరి వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఆ సంఖ్యలో మనమందరము చోటు సంపాదించుకోవాలి. మరి చోటు సంపాదించుకోవాలంటే కావాల్సిన అర్హత ఏమిటని చెప్పాడు అక్కడ 14వ అధ్యాయంలో. అర్హత ఏమని చెప్పాడు? వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అనగా స్త్రీ దగ్గరకు పోనివారు అని, స్త్రీలతో లైంగిక చర్యలు జరపని వారు మాత్రమే ఈ 144,000 సంఖ్యలో ఉంటారు అని వాడు చెప్పారు. చివరికి వచ్చేప్పుడు వీళ్ళే ఉన్నారు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకునేటువంటి పురుషుడు స్త్రీ జోలికి వెళ్లకుండా, స్త్రీని ముట్టకుండా, వివాహం చేసుకోకుండా జాగ్రత్తగా బ్రతికితే పరలోకానికి వెళతాడు. వారి గురించి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు అని వీళ్లకు వివరణించారు. స్త్రీ సాంగత్యాన్ని కలిగి ఉండకూడదు అని. వెరీ గుడ్. ఇలా దీనిపై ఇక చాలా విధాలైనటువంటి వ్యాఖ్యానాలు, వివరణలు, తాత్పర్యాలు మనుషులు తమ జ్ఞానాన్ని బట్టి ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. వెరీ గుడ్. దేవుని పిల్లారా, ఇంతకీ ఈ 144,000 మంది ఎవరు? స్త్రీ సాంగత్యము లేని వాళ్ళ? వీళ్ళు మాత్రమే పరలోకం వెళతారా? మరి మనకు పరలోకం లేదా? పైగా 14వ అధ్యాయం నుండి 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఇక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. అదేమిటంటే, వీళ్ళు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు అనే ఒక బాంబు పేల్చాడు అక్కడ. ఈ 144,000 మంది ఎవరంటే ఇశ్రాయేలీ గోత్రములలో నుండి ముద్రింపబడిన వారు. మరి ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రాలు భూమి మీద లేవే, ఒకే ఒక గోత్రం ఉంది అంటే లెక్క పూర్తయిపోయిందా? 144,000 పూర్తయిపోయిందా? ఒకవేళ 144,000 సంఖ్య పూర్తయిపోతే ఇహ మనం ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే లెక్క పూర్తయిపోయినప్పుడు ఇక మళ్ళీ మనం ప్రాకులాడడం దేనికి? హ్యాపీగా లోకంలో పడిపోయి కలిసిపోతే వదిలిపోతుంది కదండి. యెహోవా సాక్షుల బోధ కూడా చాలా బాగుంటుందండి. మనం పోయినసారి చెప్పుకున్నాం, దేవుని కొరకు బ్రతకని వాడి ఆత్మ అంతర్ధానం అయిపోతుంది, ఇక అసలు ఉనికిలో ఉండదట.
దేవుని కొరకు కాస్త జాగ్రత్తగా బ్రతికిన వాడు మాత్రం పరలోకం లేదా భూపరదేశకు వెళతాడు. పాపాలు చేసుకుంటూ వెళ్ళిన వాడి ఆత్మ మాత్రం ఇక దాన్ని ఉనికిలో లేకుండా చేసేస్తాడు దేవుడు. అదే బెటర్ కదా. అసలు ఈ భూమి మీద ఇన్ని తిప్పలు పడి ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకుని ఈ కంటిని నియంత్రించుకుని జీవపడంబాలన్నింటిని విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగుల్లాగా బైరాగుల్లాగా బ్రతకవలసిన అవసరం ఏమొచ్చిందండి? హ్యాపీగా నచ్చినట్టు తిరుగుతాం, నచ్చిన సంతోషాన్ని సుఖాలను అనుభవిస్తాం, చావు తర్వాత ఆత్మ కనపడకుండా పోతుంది, పోనవడు, నష్టమే ఉంది. అంతే కదా, ఇప్పుడు పరలోకమే వెళ్ళి అక్కడే బ్రతకాలన్న రూల్ ఏమన్నా ఉందా, నియమం ఏమన్నా ఉందా? ఏమన్నా అమెరికాయే వెళ్ళి బ్రతకాలా ప్రతి ఒక్కడు? ఏ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాడు బ్రతకట్లేదండి, ఇథియోపియాలో ఉన్నవాళ్ళకి తిండి కూడా ఉండదు, ఎందరో చెడ్డ బిడ్డలు చచ్చిపోతున్నారు, బ్రతకట్లేదు అక్కడ వాళ్ళు, అక్కడే బ్రతకాలనే ఉంది. ఆ బ్రతికిచ్చాడు దేవుడు, సరిగా బ్రతకలేదు, బ్రతుకు తర్వాత తీసేస్తాడు, తీసేయను ఉండి నష్టమే ఉంది. ఇప్పుడో కనపడకుండా పోతామని ఇప్పుడు ఉన్న వారి వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి బ్రతకాల్సిన అవసరమే ఉంది. అంతే కదా, ఇలా ఉంటాయన్నమాట మనుషుల ఆలోచనలు. ఈ ముఖ్యంగా వీళ్ళు యెహోవా సాక్షులు అనే వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయండి ఇలాగ చాలా చాలా విషయాల్లో. అలాగే వీళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు ఈ లక్ష 44,000 మంది. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఇశ్రాయేలీలతో ఈ సంఖ్య పూర్తయిపోతే మన పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలీతో పూర్తయిపోయిందా? పూర్తయిపోయిందట, అదే చెబుతున్నాడు ఇక్కడ, చదవండి ప్రకటన గ్రంథము 7:4. మరియు ముద్రింపబడిన వారి లెక్క చూడగా వింటిని, లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీ గోత్రములు అన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000, రూబేను గోత్రములో 12,000, గాదు గోత్రములో 12,000, ఆషేరు గోత్రములో 12,000, నఫ్తాలి గోత్రములో 12,000, మనషే గోత్రములో 12,000, షిమ్యోను గోత్రములో 12,000, లేవి గోత్రములో 12,000 మంది, ఇశాఖారు గోత్రములో 12,000 మంది, జబూలోను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడతారు. ఇలా ఇశ్రాయేలు వంశములన్నిటిలో 12 144,000. కాబట్టి ఆ మూడంకులు పట్టుకొచ్చి కింద పెడితే అదే 144,000 మంది. లెక్క పూర్తయింది, లెక్క పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటేనండి, చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, లెక్క పూర్తయిపోతే మన ప్రాణాలు ఎందుకు తీయటం? వెళ్ళిపోయే వాళ్ళు సిద్ధమైపోతే, ఫ్లైట్ టేకాఫ్ అయిపోతే మనం ఇంకా ఎదురు చూడటం దీనికి, మనల్ని కూడా ఎక్కించుకుంటారని. అంటే బైబిల్ లేక క్రైస్తవ్యము లేక తండ్రి అయిన దేవుని ఆలోచన క్రీస్తు ఈ లోకంలోకి రావడం ఇదంతా కూడా కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే పరిమితమా? ఇక మరెవరికి చెందదా? ఆ 12 గోత్రములతోనే దేవుడు లాక్ చేసినప్పుడు, ఇక వాళ్లే తన దగ్గరకు రావలసిన వాళ్ళు, వారి సంఖ్య పూర్తయిపోయిందని దేవుడు చెప్పినప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు గారు శిష్యులకు ఎందుకు ఆజ్ఞ ఇచ్చారు? అంతేకాకుండా క్రీస్తు మాట్లాడుతూ ఏమంటారు అంటే, ఆయన గురించిన యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి వచనాలను తీసుకుని చదువుతూ, ఈయన అన్యజనులకు వాక్యమును అందిస్తాడు అని మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12:18. ఇదిగో ఈయన నా సేవకుడు, నేను ఈయన ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు. ఎవరు? యేసుక్రీస్తు గారు. ఈయన మీద నా ఆత్మ నుంచేదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు కేకలు వేయడు అంటున్నాడు. అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును అంటున్నాడు. మరి లెక్క పూర్తి అయిపోతే అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఇశ్రాయేలీల పాపాలు పరిహరించడానికే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చారా? కాదు అనే సంగతి ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మీరు సకల సర్వజనుల దగ్గరకు వెళ్ళండి అని క్రీస్తు చెప్పడం వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని కూడా గమనిస్తే,
అందరికీ సువార్త అవసరము, అందరికీ పాపక్షమాపణ అవసరము, అందరికీ మోక్షం అవసరము అనే సంగతిని ఆయన నొక్కి చెబుతున్నట్టుగా మనం ఇక్కడ గ్రహించగలం. సరే, అటువంటిది ఈ లెక్క పూర్తయిపోవడం ఏమిటి? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయము. దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం అంతా కూడా రూపక అలంకారంగా వ్రాయబడినది. దేవుడు పర్టిక్యులర్గా ఒక సంఖ్యను తీసుకున్నాడు. ఈ సంఖ్య మాత్రమే నా దగ్గరకు వస్తుంది అన్నాడు. అంటే అక్కడ మనకి ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి? దేవుడు కొంతమందిని మాత్రమే కావాలి అని అనుకుంటున్నాడు. కొంతమందికి మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఈ కొంతమందిలో మనం ఉన్నామా లేదా అని ప్రతి మనిషి ఆలోచించగలగాలి. రెండు, మరొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలు గోత్రములలో లక్షల సంఖ్యలో మనుషులు పుట్టుకొచ్చారు మనకు తెలుసు. దావీదు లెక్కించడానికి పంపించినప్పుడు చాలా లక్షలు మనకు వాళ్ళు అక్కడ కనిపిస్తారు. అసలు వీళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళే 600,000 కాల్బలం పురుషులు, 600,000. ఇంకా అక్కడ నుండి వీళ్ళు ఈ కనాను దేశంలో విస్తరించి అభివృద్ధి చెందేశారు. మరి ఈ 12 గోత్రాలలో లేక ఈ గోత్రాలన్నిటిలో నుండి, ఈ గోత్రాలన్నిటిలో నుండి కేవలము 12,000 మంది మాత్రమే రావడానికి అర్హులయ్యారా? అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు వీళ్ళందరూ మనకు తెలుసు. లక్షలు లక్షలు లక్షలు. ఈ లక్షల సంఖ్యలో అనగా కనీసం ఒక గోత్రానికి 100,000 మంది ఉంటే, పోనీ ఒక గోత్రానికి 10,000,000 మంది జనాభా ఉంటే, వాళ్ళలో కేవలము 12,000 మంది మాత్రమే లెక్కల్లోకి వచ్చారు అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు లెక్కల్లోనికి రాలేకపోయారు? రాలేకపోయారు. ఇది మనం ఆలోచించాలి, ఇది మనం తెలుసుకోగలగాలి. వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని విషయాలు ఇవాళ 1 లేదా 2 పాయింట్లు మాత్రమే దీనికి సంబంధించి మనం చూసి ఈ పాఠాన్ని ఆపేద్దాం. ఓకే, ఒక్కసారి మళ్ళీ మనం 14 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 4 చదువు. వీళ్ళు ఈ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకో జాలరు అని చెప్పినటువంటి వీళ్ళు స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు అంటున్నాడు. ఇక్కడికి వెళ్ళడానికి కావలసిన అర్హత ఏమిటంటే స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కాకూడదు అని ఇక్కడ అంటున్నాడు. స్త్రీ సాంగత్యము అంటే ఏమిటి? స్త్రీ సాంగత్యము ఒక వ్యక్తిని పరలోకం చేరడానికి ఆటంకం కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు అసలు దేవుడు స్త్రీనే సృష్టించకూడదు, స్త్రీనే పుట్టించకూడదు. మరి పుట్టించాడు అంటే స్త్రీ సాంగత్యం వల్ల మనిషి అపవిత్రుడు అవుతాడనా? అపవిత్రుడు కావాలి అన్నది దేవుని ఆలోచన. అపవిత్రుడై తన దగ్గరకు రాకూడదు అన్నది దేవుడి సంకల్పమా, దేవుని ప్రణాళిక? కాదు అన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాటను ఆధారం చేసుకుని వివాహాన్ని నిషేధించారు. వివాహం చేసుకోకూడదని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చెప్పాడా? ఒకవేళ వివాహం చేసుకోవడం ద్వారా స్త్రీని తాకడం వల్ల అపవిత్రులైతే అసలు వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనదని దేవుడే ఎందుకంటాడు? అంటే మనకేమర్థమవుతుందంటే స్త్రీ సాంగత్యము అనగా ఈ క్రైస్తవులు భావిస్తున్నటువంటి స్త్రీ సాంగత్యము కాదు అని, ఈ సాంగత్యము చాలా ప్రత్యేకమైనది అనే సంగతి మనకిక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆదాము అబ్బాలు ఇద్దరిని సృష్టించి దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏమిటి? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిండి అనగా ఒకరితో ఒకరు సాంగత్యాన్ని ప్రేమాభిమానాలను పంచుకోవాలి, అది అక్కడ దేవుడు చెప్తున్నాడు. మరి పురుషుడికి చేటు కలిగించేది అయితే దేవుడు ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా, చెప్పడు కదా. కాబట్టి
స్త్రీ సాంగత్యము అనగానే దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు. దీనిలో చాలా విషయం ఉన్నది. దీని ద్వారా దేవుడు మనకు చాలా విషయాలు తెలియజెప్పాలనుకుంటున్నాడు. వెరీ గుడ్. ఇకపోతే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం మరొక పాయింట్ కనుక మరొక ప్రశ్నగా మనం చూసి మరొక ప్రశ్నగా చూసి ముందుకు వెళ్దాం. ఓకేనా అండి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిమి, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది, యూదా గోత్రము ఓకే, రూబేను గోత్రము, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనషే, షిమ్యోను, లేవి, ఇశ్శాఖారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను. ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలీల గోత్రములేనా? ఇశ్రాయేలీల గోత్రాలు అని అక్కడ చెప్పాడు మనకి. చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. 144,000 మందిలో చోటు సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు. 144,000 మందిలో చోటు సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. వెరీ గుడ్. ఈ గోత్రికులు ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నారా? ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నటువంటి గోత్రకర్తలు వీరిలో ఉన్నారా? అనగా ఎవరితో లేదా ఏ గోత్రంతో లెక్కింపు ప్రారంభమైందో. ఇశ్రాయేలు 12 గోత్రముల వాళ్ళు మనకు తెలుసు. ఆ 12 గోత్రాల వాళ్ళు వీళ్ళలో ఉన్నారా లేక ఎవరైనా పోయారా ఎవరైనా వచ్చారా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఒకసారి ఇశ్రాయేలు గోత్రికుల దగ్గరకు మనం వెళితే, ఇశ్రాయేలు గోత్రికులు మనకి ఎక్కడ కనిపిస్తారు? ఆదికాండము 35వ అధ్యాయం చూద్దాం. మొదట 23, యాకోబు కుమారులు 12 గురు, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, ఓకే, రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీ, ఓకే, రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, పద్దనరాములో యాకోబునకు పుట్టినటువంటి కుమారులు. వెరీ గుడ్. ఇప్పుడు గోత్రికులుగా ఎవరెవరిని లెక్కించమన్నాడు? అసలు గోత్రికులుగా ఎవరెవరిని లెక్కించమన్నాడు? సంఖ్యాకాండంలో కొన్ని సంగతులు మనకు కనపడతాయి. 1వ అధ్యాయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదంతా చాలా గజిబిజిగా, కన్ఫ్యూజింగ్గా, చాలా గందరగోళంగా అనిపిస్తుంటుంది. ఏదో చర్చకెళ్దామని వస్తే ఈ పేర్లు, ఈ ఊళ్ళు, ఇదంతా మాకెందుకు వచ్చింది? తలపోటండి. అక్కడ ఎంతమంది, వీడికి ఎంతమంది పుట్టారు, వాళ్ళకి ఎంతమంది పుట్టారు, వీళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇదంతా మాకెందుకు వచ్చింది దరిద్రం అనుకోకండి. దీని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. అర్థమైందా అండి? ప్రారంభంలో ఉన్నవాడు చివరి వరకు ఉన్నాడా లేడా? ప్రారంభంలో ఉన్నవాడు చివరి వరకు మనగలిగాడా లేడా? ప్రారంభంలో ఎలా వచ్చాడు, చివరికి వచ్చేటప్పటికి ఎలా నాశనమయ్యాడు? కోట్ల మందిగా ప్రవేశిస్తున్న వాళ్ళు క్రైస్తవ్యంలోనికి ఎంతమంది మిగులుతున్నారు? అసలు మనలో చాలామంది చాలా ఆవేశంతో సంఘంలోనికి ప్రవేశించిన వాళ్ళు మనకు తెలుసు. ఒకటి రెండు ప్రసంగాలు విని కోపంతో ఊగిపోయి ఇది వాక్యం అంటే ఇలా ఉండాలి అని ఆలోచించి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, అలా వచ్చి పరీక్షలు రాసి విద్యావంతులైన తర్వాత క్రమక్రమంగా పలచబడిపోతున్నటువంటి, అనగా భక్తి సన్నగిల్లిపోతున్నటువంటి తీరును మనం చూసినప్పుడు దేవుడు వారిని చాలా బలీయంగానే చేరుస్తున్నాడు. కానీ వీళ్ళు చేర్చబడిన దానిలో నిలువక
నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతున్నారు. ఇది క్రైస్తవ జీవితానికి ఒక ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నేను మీకు చెప్పింది బాప్తిస్మం తీసుకున్న కొత్తలో ఎంతో భక్తి తత్పరతతో బ్రతికినటువంటి మనము ఏళ్ళు గడిచే కొద్దీ క్రమక్రమంగా క్రమక్రమంగా తిరిగి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విషయంలో లోకల్లో అలా 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 పడిపోతున్నావా? ఒకవేళ అలా పడిపోతుంటే దేవుడు వేసుకున్నటువంటి లెక్కలు మనం ఉంటామా ఉండమా? ఇది ప్రశ్న. దాన్ని వివరించి తెలియ చెప్పడానికి దేవుడు ఒక సంఖ్యను విసిరాడు. అలాగా 144,000 మంది అన్నాడు. అంటే వీరే ఇక ఎవరు రారా? రారు. ఏ అంత తక్కువ సంఖ్య ఏమిటి? ఇన్ని లక్షల మందిలో అంత తక్కువ సంఖ్య రావడం ఏంటి అంటే ఎక్కడో ఏదో లోటు లోపము జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో తేడా జరిగింది, ఎక్కడో తేడా జరిగింది. ఆ తేడా ఏమిటి? గోత్రాలన్నిటిలోనూ జరిగిన తేడా ఏమిటి అన్నది మనకు అర్థమైతే మన విషయంలో జరుగుతున్నటువంటి తప్పిదమేమిటో మనకు అర్థమైపోతుంది తెలియక, అప్పుడు ఆ సంఖ్యలో మనం ఉంటావా ఉండవా? మనం బ్రతుకుతూ వెళుతున్నది, మనం చేసుకుంటూ వెళుతున్నది అంతా కూడా సరి అయినదేనా కాదా? చివరికి వచ్చేటప్పటికి మనం నిలబడతామా, చివరికి వెళ్ళేటప్పటికి తేలిపోతామా అన్నది మనకు అర్థమైపోతుంది. ప్రారంభం బాగుంటుంది, అందరికీ అంతం కూడా బాగుండాలి. పెళ్ళైన కొత్తలు చాలా బాగుంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ సమస్యలు, గొడవలు, దెబ్బలాట్లు ఇవి పెరిగిపోతుంటాయి. చివరికి ఏమవుతారు? చెయ్యి అని విడిపోతుంటారు. ప్రారంభం బాగుంది, అంతం ఎలా ఉంది? భయానకంగా ఉంది, బాధాకరంగా ఉంది. క్రైస్తవ్యంలోకి మన ప్రవేశం చాలా బాగుంది, బాగున్నటువంటి ఈ స్థితి చివరి వరకు ఉన్నదా లేదా? దానిని తెలియచేసేది ఈ పాఠం. దానిని తెలియచేసేవారే ఈ గోత్రికులు, గోత్రకర్తలు అంటున్నాడు. వెరీ గుడ్. మనకి ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళటం కన్నా మనం ఒక్కసారి ఈ వెనుక పటంలో చెప్పబడినటువంటి డైరెక్ట్ గోత్రికుల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా అండి? గోత్రికుల దగ్గరికి వెళదాం. చూడండి, పటంలో ఉంది చూసారా? ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము అన్నాడు. చూడండి, చివరిలో బైబిల్ చివరి నుంచి రెండవ కాగితం, బైబిల్ చివరి నుండి రెండవ కాగితం చూద్దాం. ఇవాళకి ఇది మాత్రమే చూద్దాం, రాబోయే తరగతిలో పూర్తి వివరంగా మనం ఆలోచించుకుంటూ వెళదాం. రూబేను షిమ్యోను యూదా, జెబూలును, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, వీళ్ళందరూ గోత్రికులుగా దేవుడు గుర్తించి వారికి స్వాస్థ్యములను ప్రసాదించిన వాళ్ళు. వీళ్ళలో ఇద్దరు లేరు, ఇద్దరు కొత్తగా వచ్చి యాడ్ అయ్యారన్నది మనకు తెలుసు. ఇప్పుడు యాకోబు సంతానం నుండి ఇద్దరు తప్పుకున్నారు, వారికి బదులుగా ఇద్దరు వచ్చి చేరారు అనే సంగతి మనకు తెలుసు. యోసేపు పుట్టిన ఇద్దరు కుమారులు కూడా యాకోబు కుమారులుగానే గుర్తించబడి 12 గోత్రీకులలో ఇద్దరుగా వారు కూడా చేరిపోయారు. వాళ్ళందరితో కలిపి ఇక్కడ లిస్టు చెబుతున్నాడు దేవుడు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ వరస గోత్రీకుల పేర్లలో ప్రారంభపు గోత్రీకుల పేర్లు ఉన్నవా, ఏవైనా అవుట్ అయినవా అన్నది మనం గమనిద్దాం. కొంచెం ఓపికతో చూడండి, ఎందుకంటే మన పేరుంటుందో పోతుందో మనకు తెలియాలి. అంటే ఎవరి పేర్లైనా ఉన్నవా పోయాయి అన్నది కూడా మనకు తెలియాలి. ఓకేనా? మొదటి నుండి యూదా గోత్రములు 12 వచ్చింది. రూబేను 12, గాదు 12, గాదు ఓకే, ఆషేరు 12,000 మంది, నఫ్తాలి 12,000 మంది, మనష్షే గోత్రం 12, షిమ్యోను
షిమ్యోను 12, ఆ తర్వాత లేవి గోత్రంలో 12 అన్నాడు. లేవి ఈ లిస్ట్ లో లేదు చూడండి, లేదు. ఓకే, లేవి గోత్రంలో 12. ఓకే, ఇష్యాఖారు గోత్రంలో 12, జెబూలూను 12. యోసేపు గోత్రమా? దీనిలో లేదు కదా యోసేపు. యోసేపు గోత్రంలో 12, బెన్యామీను 12. పూర్తయ్యాయా? ఈ లిస్టులోంచి రానివన్నీ లిస్టులో ఏమేం కనపడలేదు మనకు? కాదు, ఈ లిస్టులో ఇక్కడ చివరి లిస్టులో ఉండి, చివరి లిస్టులో గమనించండి, పటములో ఉన్న పేర్లలో దాను ఎఫ్రాయిము అనేవాళ్ళు ప్రారంభంలో ఉన్నారు. 144,000 మందిలో లేరు, గమనించండి కదా. ప్రారంభపు గోత్రికులు ఉన్నారు, స్వాస్థ్యములు ఇచ్చే నాటికి వీళ్ళు దేవుని లెక్కలలో ఉన్నారు. కానీ ఫైనల్ లిస్ట్కి వెళ్ళేటప్పటికి లిస్ట్ దేవుడు బయటపెడితే, రిజర్వేషన్ చార్ట్ను బయట పెడితే రిజర్వేషన్ చార్ట్లో పేరు లేదు. అంటే ట్రైన్ ఎక్కరిస్తారా? రిజర్వేషన్ చార్ట్లో పేరు లేదంటే ట్రైన్ ఎక్కరి కంపార్ట్మెంట్లోకి రానిస్తాడా, రానివ్వడా? రానివ్వడు అని అర్థం. ఎందుకు లేదు? వీళ్ళు ఎందుకు వచ్చారు? ఏం జరిగింది? రేపు మన పేరు ఉంటుందా? ప్రారంభంలో ఉంది, చివరి వరకు ఉంటుందా? ఉండదా. ఏమిటి 144,000 మంది? ఏం చెబుదాం అనుకుంటున్నాడు దేవుడు? ఏమిటి దేవుని ఆలోచన? మనమేమి నేర్చుకోవాలి? వచ్చేవారం ఆలోచిద్దాం. కొంచెం క్లిష్టమైన పాఠం, పెద్ద పాఠం కూడా. మీరందరూ మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. ఇవాళ చాలా బరువైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి అని మానసికంగా అందరూ సిద్ధపడి రండి, అలాగే లైవ్ కూడా. ఓకే, కాబట్టి ఈ వాక్యాలన్నిటి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, మన భక్తి జీవితం అసలు ఎలా ఉన్నది, ఎంతవరకు కరెక్ట్గా ఉంది. స్త్రీ సాంగత్యము లేని వాళ్ళంటే ఎవరు? స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారంటే ఎవరు? వీళ్ళు ఏం చేస్తే ఆ లిస్టులో పేరు నిలబెట్టుకున్నారు? నొసటి మీద తండ్రి పేరు, ఆయన కుమారుని పేరు వ్రాయించుకున్నారట. వీళ్ళు నొసటి మీదే వ్రాయించేసుకున్నారట. గొర్రెపిల్లకు తండ్రి అయిన దేవునికి ప్రథమ ఫలముగా వీరున్నారట. గొర్రెపిల్లను వెంబడించిన వారట. వీళ్ళందరూ ఎవరు, ఎటువంటి వారు? వారితో పోల్చుకుంటే మనం ఎంతటి వారమో రాబోయే తరగతిలో నేర్చుకుందాం. వారికి ప్రేమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పేరిట 144,000 ఉన్నారండి అందరు. దేవుని పిల్లారా, గత వారం మనం ఒక పాఠాన్ని ప్రారంభించాం. ఏమిటది? 144,000 మంది ఎవరు? దానికి సంబంధించిన కొంత పాఠాన్ని మనం గత వారం నేర్చుకున్నాం, ఈ వారం పూర్తి చేద్దాం. 144,000 మంది ఎవరు అనే అంశాన్ని పూర్తి చేద్దాం. 144,000 మంది ఎవరు? దీని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచారు క్రైస్తవులు అనే సంగతి మనం చూసాం. ఎందుకంటే ప్రకటన గ్రంథము బహు సంక్లిష్టమైనది. నిన్న మనం చూసినటువంటి పాఠంలో మీకు కొన్ని సంగతులు అర్థమయ్యాయి. ప్రకటన గ్రంథంలో జరిగిన ప్రతిదీ కూడా భవిష్యత్తులోనే జరుగుతుంది అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు చాలామంది. అయితే ప్రకటన గ్రంథంలో భవిష్యత్ కాలమునకు సంబంధించినవి ఉన్నవి, వర్తమాన కాలమునకు సంబంధించినవి ఉన్నవి, గతించిన కాలానికి సంబంధించిన విషయాలను కూడా దేవుడు వ్రాయించాడు. బైబిల్లో ఏ కాలమునకు చెందిన విషయమైనా సరే అది మన ఆత్మల ఉద్ధరణకు, లేకపోతే మన ఆత్మను దేవుని దగ్గరికి చేర్చుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించుకోవాలి. దాన్ని ఎలా స్వీకరించాలి అన్న దానిని మనం నేర్చుకోవాలి. దానిలోని సారాంశాన్ని మన బ్రతుకులలో ఎలా అన్వయించుకోవాలో, వాటిని మనం ఎలా పాటించాలో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో అన్నది మనం అభ్యాసం చేయాలి. లేకపోతే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, మొదటి పదం నుండి చివరి పదం వరకు మనం ఎన్ని 100 సార్లు బైబిల్ చదివేసినా దాని ప్రకారం మనం జీవించకపోతే, దానిలో ఉన్న దేవుని మనస్సును మనం గ్రహించలేకపోతే అదంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది అని తెలుసుకోండి. దేవుడు మనలను బాప్తిస్మం ద్వారా క్రైస్తవులముగా మలిచాడు. ఓకేనా అండి? ఈ క్రైస్తవుడు దేవుని మనస్సును కూలంకషంగా అధ్యయనం చేసి తెలుసుకోవలసిన వాడు.
దేవుని మనసు అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో మనకు దర్శనమిస్తోంది. దేవుడు తన ఉద్దేశాలన్నింటినీ కూడా కొన్నిసార్లు నేరుగా చెప్పాడు, మరికొన్నిటిని పరోక్షంగా చెప్పాడు, మరికొన్నిటిని అనేక వస్తువులతోనూ రూపాలతోనూ పోల్చి చెప్పాడు. ఏది ఏమైనా సరే దేవుని మాటే కాబట్టి దానిని మనం ఎలా అర్థం చేసుకుంటే మనకు ప్రయోజనం అవుతుందో, అలాగే దేవుడు ఏ ఆలోచనతో చెప్పాడో దానిని కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. దేవుని పిల్లలు, ఈ 144,000 మంది ఎవరు అనే విషయం మీద చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఈ 144,000 మంది ఎవరు అన్న దాని మీదే కొట్టుకుంటున్నారు తప్పించి, అసలు ఈ విషయాన్ని దేవుడు ఎందుకు వ్రాయించాడు అన్నది మాత్రం ఆలోచించలేదు. ఏమండి, ఎందుకు వ్రాయించాడు దేవుడు? పర్టికులర్గా ఒక సంఖ్యను దేవుడు ప్రస్తావించడానికి గల కారణం ఏమిటి? బైబిల్లో మనకు మరికొన్ని సంఖ్యలు కూడా కనపడతాయి, అదే 666. ఈ మాటను చెప్పడం వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి దాన్ని గ్రహించాలి. దానిని గ్రహించకుండా చాలామంది ఏం చేశారంటే 666 అనేది సాతాను ముద్ర, అది నొసట ఎందును అలాగే చేతి మీదను వేయబడుతుంది, ఆ ముద్ర లేని వాళ్ళు క్రయ విక్రయాలు చేయడానికి అర్హతను కోల్పోతారు అంటూ ఒక చిప్పట తయారు చేసి నుదుట్లోనూ ఈ రిస్క్లోనూ పెడతారు అని చెప్పి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు దీని మీద అనేకులైనటువంటి బోధకులు మాట్లాడడం మనం చూసాం. వెరీ గుడ్. అయితే అవన్నీ వాస్తవాలేనా? చిప్పు తయారు చేయబడి నుదుటి మీద లేకపోతే ఇక్కడ చర్మం కింద పెడతారని బైబిల్లో ఉందా? అసలు 666 అంటే అదేనా? బైబిల్ మీద ఆధారపడి క్రైస్తవులు పరిశోధన చేయట్లేదు, లోకంలోకి వెళ్ళి ఆలోచిస్తున్నారు. ఏ విషయాన్ని కూడా లోక సంబంధంగా ఆలోచించవలసిన అవసరం లేదు, ఎందుకంటే బైబిల్లో దేవుడు ఒక ప్రశ్నను లేవనెత్తాడు అంటే, లేక ఒక సందేహాన్ని చదువుతున్న వాడికి కలిగించాడు అంటే, తప్పనిసరిగా దానికి సంబంధించిన సమాధానము బైబిల్లోనే వ్రాయబడి ఉంటుంది. తప్పనిసరిగా దేవుడు వ్రాయించి తీరాలి, లేకపోతే బయట ఎక్కడన్నా వెతుకుతాము? బయటవాడు ఎవడో చెప్పేస్తే దానిని దేవుడు చెప్పకపోతే ఎలా? బయటవారు లేకపోతే బయట ఉన్నటువంటి వస్తువుల వలన బైబిల్లో వ్రాయబడిన మాటలకు సమాధానం లభిస్తున్నప్పుడు ఇక దేవుడు గొప్పతనం ఏమున్నది? దేవుని విలువే ఉంటుంది. కాబట్టి దేవుడు లేవనెత్తిన ఏ సందేహానికైనా ఏ ప్రశ్నకైనా సరే తప్పనిసరిగా బైబిల్లోని సమాధానం లిఖింపబడి ఉంటుంది, దాన్ని పరిశోధించవలసిన బాధ్యత మాత్రం దేవుడు మన మీదే పెట్టాడు. అటువంటిదే ఈ 144,000 అనే సంఖ్య కూడా. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని సంఖ్యతో సహా బైబిల్ గ్రంథం ముందు వ్రాయించాడు? దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? మనకు ఏమి నేర్పిస్తున్నాడు? దాని వలన మన ఆధ్యాత్మిక జీవితానికి కలిగేటటువంటి మేలేమిటి? తదితర విషయములను మనం ఆలోచించాలి. అంతేగాని ఈ 144,000 మంది అంటే ఎవరు అన్న దాని మీద తన్నుకోవటం మొదలుపెట్టారు తప్పించి, ఈ 144,000 మంది ఎందుకు అన్నది మాత్రం ఆలోచించలేదు ఎవరు. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఎవరు ఎందుకు అన్న ఈ రెండు విషయాలు కూడా ఆలోచిద్దాం. దేవుడు చెప్పిందే నేటి క్రైస్తవులు చెబుతున్నారా, బోధకులు చెబుతున్నారా, లేక వాక్యానుసారంగా ఆలోచించలేక తప్పుగా మాట్లాడుతున్నారా అన్నది మనం తెలుసుకోవాలి. నిన్న దేవుని రాజ్యానికి సంబంధించి 1000 పరిపాలన అనే విషయాన్ని మనం పరిశీలించాం. 1000 పరిపాలన ఎప్పుడో జరగబోతోంది. క్రీస్తు 2వ రాకడలో మరణించిన వారు బ్రతికిన తర్వాత, సాతానును బంధించిన తర్వాత 1000 పరిపాలన జరుగుతుంది, భవిష్యత్తులో జరగబోతోంది అనుకుంటారు తప్పించి, ప్రస్తుతం అని భూమి మీద కొనసాగుతున్నది. సింహాసనాసీనులైనటువంటి ఆ రాజులు యాజకులు ఎవరో కాదు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులే అనే సంగతి మనకు అర్థమైంది. కాబట్టి పరిపాలన ఇక్కడే జరుగుతోంది, రాజ్యం కూడా ఇక్కడే ఉన్నది. ఒక వచనాన్ని మరొక వచనంతో పోల్చి ఆలోచించుకోలేక, పోల్చి పరిశీలించుకోలేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడా. అలాగే 144,000 మందికి సంబంధించినది కూడా. దేవుని పిల్లలారు, దీనికి సంబంధించిన వివరణ మనం చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని, మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని, భూమినికి సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను, మరియు
ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ముద్రించబడిన వారు కొందరు ఉన్నారు, వాళ్ళ లెక్క బయటకు వస్తుంది అంటున్నాడు. వాళ్ళ లెక్క బయటకు వస్తుంది. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వాళ్ళు 144,000 మంది అన్నాడు. ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేసారు? 144,000 మంది ఇశ్రాయేలు గోత్రముల నుండి వచ్చేశారు. అంటే పరలోకానికి వెళ్లే వాళ్ళు ఇశ్రాయేలు అనే ఒక ఒక సంతతి, ఒక సంతానము నుండి ఫిక్స్ అయిపోయారు, కంప్లీట్ అయిపోయింది. మరి వాళ్ళు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటి? ఏమండి, దేవుడు కేవలం ఇశ్రాయేలీలకే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనుల నుండి వస్తున్న వారిని దేవుడు స్వీకరించడా? మరి క్రైస్తవులుగా మారిన మన పరిస్థితి ఏమిటి? మనకు పరలోకం లేదా? ఆ 12 మంది లెక్క పూర్తయిపోయింది. 12 12 144 పూర్తయిపోయింది. ఇక మనం ఇక్కడికి రావడం దేనికి? ఈ బైబిల్ తెరిచి చదవడం దేనికి? ఇక్కడ పాటలు దేనికి? అక్కడి నుంచి అందరినీ తీసుకురావడం దేనికి? మీరు కానుకలు ఇవ్వటం దేనికి? ప్రార్థించడం దేనికి? రోజు నేను జూమ్లో మాట్లాడడం దేనికి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించవలసిన అవసరం ఏముంది? ఆలోచించండి. లెక్క పూర్తయిపోతే, అది ఇశ్రాయేలీలతోనే ముగిసిపోతే, ఇక మనం ఎందుకండి దేవుడిని నమ్మాలి? ఇలా ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది పూర్తి చేయబడ్డారట. సో 144,000 పూర్తయిపోయింది. వాళ్ళు ఎవరి నుండి వచ్చారట? ఇశ్రాయేలుల నుండి మాత్రమే వాళ్ళు వచ్చారట. మరి మన పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు 9వ వచనం, అటు తరువాత నేను చూడగా, ఈ 144,000 సంఖ్య పూర్తయిన తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కూడా కనపడుతోంది. కేవలం ఇస్రాయేలు గోత్రములలో నుండి వచ్చిన 144,000 మంది మాత్రమే కాకుండా మరికొంత సమూహము కూడా కనబడుతుందట. ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు కూడా తెల్లని వస్త్రము ధరించుకునే వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను వాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండివి. వారు సింహాసనం మీద సాష్టాంగ పడి ఆమేన్, యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిద్దరని నన్ను అడిగారు చూసుకోండి అంటున్నాడు యోహాన్ గారు. ఆ అతి సంక్లిష్టమైనటువంటి ఆ సన్నివేశంలో కనబడుతున్నటువంటి మహాసమూహము, మరొక పక్కన 144,000 మంది ఈ జనాంగము, వాళ్ళందరూ ఎవరో అర్థం కాక నేను తలక్రిందులు అవుతుంటే వీళ్ళెవరో నీకు తెలుసా అని నన్ను అడుగుతున్నాడు చూడండి అంటున్నాడు యోహాన్ ఇక్కడ. అందుకు నేను, అయ్యా నీకే తెలుసా, తప్పించి నాకేమి తెలుస్తుంది అని నేను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్న వాళ్ళు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి ఇక మీద ఆకలి అయినను, దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను, ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్మ బిందువును తుడిచివేయును అనే ఒక సుదీర్ఘమైనటువంటి వివరణను అక్కడ యోహాను గారికి ఇవ్వటము, ఆయన రచించటము జరిగినది. వెరీ గుడ్. ఇక్కడ 2 వర్గాల ఆయన ప్రజలు మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఇశ్రాయేలీల నుండి వచ్చినటువంటి 144,000 మంది, వీరు కాక ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చినటువంటి మరొక సమూహము, 2 సమూహాలు కనబడుతున్నవి. 14వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను చూడగా, ఇదిగో
ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. గొర్రెపిల్ల అంటే ఎవరు మనకు తెలుసు, సీయోను పర్వతం అంటే ఏమిటో మనకు తెలుసు. ఆయన నామము, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు, క్రీస్తుతో కూడా ఉన్నారు అంటున్నాడు. మరి విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము ఎలా ఉందంటే వీణులు వాయించుచున్న వైణుకుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనమును ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవడును ఆ కీర్తనను నేర్చుకొనజాలరు? వీరు ఈ 144,000 మంది వీరు స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యం అసలు ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఈ అబద్ధమును కనబడుట లేదు. వీరు అనింద్యులు అంటున్నాడు. బాగా గమనించండి, ఇక్కడ కూడా కొందరి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఇక్కడ 144,000 మంది అన్నాడు, అక్కడ 144,000 మంది అన్నాడు. బాగా గమనించండి, అక్కడ 144,000 మంది ఇశ్రాయేలు గోత్రముల నుండి వచ్చిన వారు అని చెప్పగా, ఇక్కడ చెప్పబడుతున్న 144,000 మంది తండ్రి అయిన దేవుని నామమును క్రీస్తు నామమును నొసళ్ళ యందు లిఖింపబడిన వారు అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రస్తావన రాలేదు, ఇక్కడ ఇశ్రాయేలీల ప్రస్తావన రాలేదు. చూడండి, 7వ అధ్యాయంలో ఈ 144,000 మంది ఇశ్రాయేలీలకు చెందినవారు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. వెరీ గుడ్. ఇక్కడున్నవారు స్త్రీ సాంగత్యము లేనివారు, ఎరుగని వారు అన్నాడు. స్త్రీ సాంగత్యము లేకపోవడం వలన ఇటువంటి గొప్ప స్థితిని వాళ్ళు పొందుకున్నారు అని చెబుతున్నాడు. వెరీ గుడ్. దేవుని పిల్లారు, ఇప్పుడు రెండింటి వివరణను ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి మనకు సంబంధం ఏమిటి, ఎందుకు ఈ విషయాన్ని దేవుడు చెబుతున్నాడు, వీళ్ళు రాబోతున్నారా భవిష్యత్ కాలంలో. ఈ 144,000 మంది ఇశ్రాయేలీల నుండి దేవుడు ఎంపిక చేస్తాడా అని మనం ఆలోచిస్తే, సంఖ్యను చూపించి మనలను జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. సంఖ్యలో కొంతమంది కనబడుతున్నారు రచయితకు, సంఖ్యలో ఆ సంఖ్యలో మనం ఉన్నామా, లేక ఆ సంఖ్యలో ఉండాలి అంటే, ఆ సంఖ్యలో ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఆ సంఖ్యలో మనం చేరాలి అంటే మనమేమైనా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమా? దేవుని పిల్లారా, ఇది మనం ఆలోచించవలసింది. వాళ్ళెవరు అన్నదాని మీద తన్నుకుంటున్నారు, వాళ్ళెవరు అన్నది అప్రస్తుతం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడికి చేరిపోయారు, వాళ్ళు లెక్కల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ముద్రింపబడిపోయారు, అది అసలు విషయం. ఎవరన్నా కానివ్వండి, అక్కడ సంఖ్య తేలిపోయింది, 144,000 అన్నది. అంటే దేవుని ఆలోచనలో ఒక సంఖ్య ఉన్నదా? మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన సంఖ్యలు కానీ, ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి జీవులు కానీ, అవన్నీ కూడా రూపక అలంకారముగా ఒక ఉదాహరణగా చెప్పబడినవి, ఉదాహరణగా చెప్పబడినవి. ఏమండి, 144,000 మంది మాత్రమే కనబడుతున్నారండి, ఇంకెవరు లేరా అక్కడ? మరొక సమూహం మాత్రమే కనబడుతుందండి. ప్రపంచం ఎంత ఉందండి, 750 కోట్ల మంది ఉన్నారు. దానిలో ఒక తరంలోనే 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ తరంలో, రాబోయే తరంలో ఆ సంఖ్య మరింతగా పెరుగుతుంది. గడిచిన తరంలో కూడా అదే సంఖ్య కొనసాగుతూ వస్తుంది. గమనించండి, ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. భూమి మీద 350 కోట్ల మంది ఉంటే కేవలం 144,000 మంది అక్కడ కనపడుతున్నారు అంటే అంత తక్కువ ఉంటారనా దేవుడు చెబుతున్నది, లేక అంత ఫిల్టరింగ్ జరుగుతుందనా దేవుడు చెబుతున్నది, లేక ఆ సంఖ్యలో మనం ఉంటావా ఉండవా తెలుసుకోమనా దేవుడు మాట్లాడుతున్నది? ఇవన్నీ మనం
మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయాలు, పరిశీలించుకోవాల్సినటువంటి విషయాలు. దేవుని పిల్లారు, దేవుని ప్రజగా ఏర్పడిన వాడు, దేవుని సమాజముగా దేవునిచే స్వీకరించబడిన ప్రజలు, వారు చివరి వరకు బ్రతకగలుగుతారా లేదా అన్నది ఈ పాఠం యొక్క సారాంశం. సంఖ్యలో చేర్చబడిన వారు సంఖ్యను కలిగి ఉంటారా, సంఖ్యను కోల్పోతారా? దేవునిచే గోత్రములుగా ఎంపిక చేయబడిన వారు గోత్రములుగా నిలబడ్డారా, చివరికి వచ్చేటప్పటికి తమ ప్రాముఖ్యతను కోల్పోయారా అనేది తెలుసుకోవాలి. గత వారం మనం కొంత వివరణను చూసాం దీనికి సంబంధించి. ఇక్కడ పర్టికులర్గా ఏడవ అధ్యాయంలో ఇశ్రాయేలీల గోత్రముల పేర్లు లేవనెత్తాడు దేవుడు. అక్కడే వచ్చింది అసలు సమస్య అంతా. గోత్రముల పేర్లు లేవనెత్తాడు దేవుని పిల్లారా. ప్రారంభంలో ఇశ్రాయేలు గర్భాన జన్మించినటువంటి కుమారులు మనందరికీ తెలుసు. అయితే కాలం గడిచేటప్పటికీ వారిలో ఇద్దరు ఆ గోత్రీకుల సంఖ్య నుండి బయటకు తీయబడ్డారు, దేవుని వల్లనే బయటికి చేర్చబడ్డారు. వాళ్ళు ఎవరో మనకు తెలుసు, యోసేపు లేవి అనే వీళ్ళిద్దరూ కూడా గోత్రీకులతో కలిపి లెక్కించబడలేదు. మరి వీరిద్దరికీ బదులుగా ఎవరొచ్చారు? యోసేపు ఇద్దరు బిడ్డలు చేర్చబడ్డారు. మనషే ఎఫ్రాయిము అనే ఇద్దరు పిల్లలు చేర్చబడ్డారు. చేర్చబడి ఇశ్రాయేల్ సంఖ్య పూర్తి చేసుకున్నారు. అయితే చివరికి వెళ్ళేటప్పటికీ, చివరికంటే ఎక్కడ ఈ సంఖ్య దగ్గరకు మనం వచ్చేటప్పటికి, ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం వచ్చేటప్పటికి రెండు గోత్రాలు మిస్ అయ్యి దేవుడు ఏర్పరిచిన స్వాస్థ్యాన్ని ఇచ్చిన ఇశ్రాయేలులో ఒకరిగా లెక్కింపబడిన గోత్రాలు అనేవి మిస్ అయ్యి ప్రారంభంలో లెక్కింపబడని వాళ్ళు స్వాస్థ్యములను పొందుకొని వాళ్ళు వచ్చి గోత్రికులుగా చేర్చబడ్డారు. ఎవరంటే వాళ్ళిద్దరూ దాను ఎఫ్రాయిము అనే వీళ్ళిద్దరూ కూడా అర్హతను కోల్పోయారు. ఇప్పుడు ప్రతి గోత్రము నుండి కొంతమంది దేవుడి దగ్గరకు రాగలిగారు. ఆలోచించండి, ఎందుకు గోత్రాలు లేవనెత్తాడు ఇక్కడ దేవుడు? ప్రతి గోత్రము నుండి అనగా ప్రతి వంశము నుండి కొంతమంది తమ పేర్లను లిఖించుకోగలిగారు, సంఖ్యలో చేర్చబడ్డారు. కానీ కొందరు తప్పిపోయారు. న్యాయాధిపతులు మొదట వచ్చిన ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారము చేసి దాన్ని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొరియా నుండి ఎష్టాయులు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రామీయుల మన్యమునున్న మేకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మేకా ఇంటి వద్ద ఉన్నప్పుడు లేవీయుడైన ఆ ఎవరుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి, అతనితో ఎవరు నేను ఇక్కడికి రప్పించను, ఈ చోటున నీవేమి చేయుచున్నావు, ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడునై ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమగునని వారితో చెప్పాను. దానీయుల ఆలోచనలు, దానీయుల మనస్తత్వము ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేశారు అన్నది దేవుడు చాలా ప్రత్యేకంగా వ్రాయించుకుంటూ వెళ్ళాడండి. 17వ వచనం చూడండి. దేశమును గవిన వాకిట నిలిచి ఉండగా దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకుని గవిన వాకిట నిలిచి ఉండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపల జొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకునిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకుని ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు
మేకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహములను పట్టుకునేటప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడగగా నువ్వు నోరు మూసుకొచ్చో ఓర్కుండు నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండు ఒకరి ఇంటి వారికే యాజకుడివై ఉండటం నీకు మంచిదా ఇస్రాయిలులో ఒక గోత్రము కుటుంబమునకు యాజకుడివై ఉండటం నీకు మంచిదా అని అడిగిరి అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమలను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను ఆ జనుల మధ్య చేరెను దేవుడు ఉన్నాడు దేవుడు ఏర్పరచబడిన ఒక వంశం దాను అయితే వీళ్ళు చాలా జాగృతగా దారి తప్పుతున్నారు మీరు గమనించండి దారి తప్పు గృహదేవతలను పట్టుకుని పోత పోసిన విగ్రహాలు పట్టుకుని వాళ్ళు ఎదిగిపోదాము అని ట్రై చేస్తున్నారండి 30 వచనం చూడండి దానియులు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి అన్నాడు చూడండి దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారట అంటే నువ్వు ఎవరిని వదిలేశావు దేవుణ్ణి వదిలేశావు ఎవరిని పెట్టేసుకున్నారు మరొకరిని తెచ్చిపెట్టుకున్నారు అంటే తండ్రిని వదిలేశారు మరొక తండ్రిని తెచ్చుకున్నారు ఎంత విడ్డూరం అని ఎవడన్నా తండ్రిని మార్చుకుంటాడా అండి ప్రపంచంలో ఎవడైనా తండ్రిని మార్చుకోగలడా తండ్రిని మార్చుకుంటాడా ఒకవేళ నువ్వు కాదు ఫలానా అతను నా తండ్రి నేను అతనికి దండం పెడతానని వెళ్ళి వాడి కాళ్ళకు మొక్కితే కన్న తండ్రి గుండె ఏం కావాలి ఏం చేశారంటే వీళ్ళు దానియులు చెక్కబడిన ప్రతిమను నిలుపుకునిరి మోషే మనుమడును గెర్షోను కుమారుడైన యోనాతానును వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడేంత వరకు దానియుల గోత్రమునకు వాళ్ళే యాజకులై ఉండిరి దేవుని మందిరము శిలోహులోనున్న దినములు అన్నిటిను వాళ్ళు ఏం చేశారు సెపరేట్ గా మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి మరొకడు వచ్చి చేరాడు దేవుని తీసేశారు పక్కకి మరొకని తెచ్చిపెట్టుకున్నారు అటువంటి వాళ్ళు దేవుని యందు నిలబడిన వాళ్ళ దేవుని నుండి తొలగిపోయిన వాళ్ళ ఏమండి గోత్రములో చేర్చబడ్డారు కదా గొప్పవాడి కడుపును పుట్టారు ఏమండి యాకోబు కుమారులు అనిపించుకున్నారు కదండి యాకోబు కుమారులు అనిపించుకున్నారు కదా యాకోబు కుమారులు అనిపించుకోవటం అంటే మాట్లాడండి నేను అబ్రహాము ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడే దేవుడు ప్రపంచ ప్రజలను పరిపాలించగలిగే వీరులు యాకోబు గర్భం నుండి వస్తారని దేవుడు చెప్పాడే ముందుగా మరి అటువంటి వాని కడుపున పుట్టి కన్న తండ్రి అయిన దేవుణ్ణే మార్చుకున్నారు అంటే వాళ్ళు ఎంతకు దిగజారారు లెక్కింపబడిన వాళ్ళు లెక్కలలో ఉన్నవాళ్ళు ముద్రింపబడిన వాళ్ళు వాళ్ళు ముద్రింపబడిన వాళ్ళు ముద్రింపబడిన వాడు కాస్త నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఎలా పక్కదారికి వెళ్ళిపోయాడో చూడండి రాజుల మొదటి గ్రంథము 12:25 తర్వాత యరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము అను పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అతడి నుండి బయలుదేరి పెనూయేలు అనే మరొక ప్రాంతాన్ని కట్టించాడు కట్టించనుకుంటున్నాడు ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బరులర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరిగిపోతుంది వాళ్ళ మనసు మారిపోతుంది అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామును వద్ద మరలా చేరిపోతారు రాజ్యము మరలా దావీదు వంశస్థులదైపోతుంది సంతతి వరదగును అని యెరోబాము తన హృదయంలో కుట్ర చేసి రాజకీయం చేసి ఆ రాజకీయాన్ని ఎవరి మీద ప్రయోగించాడంటేనండి బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడి మీదే ప్రయోగించాడండి రాజకీయము దైవ సంబంధమైన విషయాలలోన రాజకీయం మనుషుల స్వార్థపూరిత ఆలోచనలు దైవ సంబంధమైన విషయాలలోన లెక్కలలో నుండి లేచిపోతాం అంతే రాజకీయాలు జరిగించడానికి చాలా ఉన్నాయి
మోసాలు చేయడానికి కుట్రలు చేయడానికి చాలా ఉన్నాయి, అవే లోకంలో జరిగే రాజకీయాలు. దైవ సంబంధమైన సంగతుల్లో కూడా రాజకీయాలా? రాజకీయం చేసి వీడు ఏం చేశాడట చూడండి. ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేము నాకు పోవుట మీకు చాలా కష్టం. అంత దూరం ప్రయాణించినటువంటి ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దాను అన్నట్టు చూడండి. దాను ప్రాంతం ఎవరిది? దానీయులు ఉన్నటువంటి ప్రాంతము. వాళ్ళు ఎలా అంగీకరించారు దాన్ని? వాళ్ళు అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళేనన్నమాట. యెరూషలేములో ఎలాగూ ఇతడు రాజుగా ఉన్నాడు, అతడి మాట ఎవరు కాదనలేదు. మరొక ప్రాంతంలో అటువైపు వాళ్ళందరినీ కవర్ చేయడానికి ఒకటి అటువైపు పెట్టించాడు, అది దాను ప్రాంతము. వాళ్ళు ఎలా సమ్మతించారు? వాళ్ళు సమ్మతిస్తారు, వాళ్ళు విడిచిపెట్టేసిన వాళ్ళే దేవుణ్ణి. చూసారండి వాడి ఆలోచన ఎంత అసహ్యంగా ఉందంటే, ఏమిటి దూడల, బంగారపు దూడల మనిషిని ఎప్పుడైనా నడిపించగలవా? అసలు మామూలు దూడలు ఆవులు మనుషులను నడిపించగలవా? కర్ర పట్టుకుని దూడల వెనక మనిషి ఉంటాడా? కర్ర పట్టుకుని మనుషుల వెనక దూడలు ఉంటాయా? ఏమండి ఎవరు ఎవరిని పరిపాలిస్తారండి? మనుషులు దూడలు మేపుతారా, దూడలు మనుషులు మేపుతాయా? ఆలోచించండి, చిన్న విషయం అండి, సింపుల్ లాజిక్ ఇది. దూడలను ఆవులను గేదెలను పశువులను గొర్రెలను మనుషులు మేపుతారండి, కర్ర పట్టుకుంటే అవి భయపడతాయి. అది మనిషి స్థితి, అది వాటి దుస్థితి. అటువంటి వాటిని పట్టుకొచ్చి ఎవరిగా పెట్టాడు వీడు? దేవుడిగా. పై ఏమన్నాడు? ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన దేవుడు ఈయనే అన్నాడు. ఏడు దూడ, ఏడు దూడ కూడా దేవుడైపోయి మనుషులు నడిపించేస్తా? ఎక్కడన్నా మనకి ప్రపంచంలో కనిపించిందండి దూడ మనుషులను తీసుకెళ్ళటం? ఎక్కడన్నా? దేవుణ్ణి ఎలా దిగజార్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి. వీడెంత కుట్ర చేశాడు, ఎంత కుట్ర చేసి అనేకులు అనేకులు దారి తప్పిపోవడానికి కారకుడైపోయాడు. ఈ దాను ప్రజలు వీడు వీళ్ళందరూ ఏకమయ్యి ఇంకెక్కడ సహిస్తాడు దేవుడు? నీకు చక్కటి స్వాస్యం ప్రసాదించాను, మంచి దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టాను, పంటలు ఇండ్లు అన్నీ రెడీ అయి ఉన్నాయి, మీరు వెళ్ళి వాటిని ఆక్రమించుకుని తిని బ్రతకడం, నా ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండడం, అంతే, దట్స్ ఇట్. కంపెనీలో మనం ఎవరికైనా ఉద్యోగం ఇప్పించాం అనుకోండి, మనం డబ్బులేం ఆశించాం, మనం పనిలో పెట్టిన వాడు మనకు కీడు చేయకుండా ఉంటే అంతే చాలు, అంతే కదండి. ఎవరైనా అలాగే కదండి అనుకుంటాం? మనం పనిలో పెట్టిన వాడు, మనం ఉద్యోగం ఇప్పించిన వాడు మన మీద మన పై వాళ్లకు కంప్లైంట్లు ఫిర్యాదులు అయ్యి చేయకుండా మనకు కృతజ్ఞత కలిగి ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు అనుకుంటాం. ఇది సాధారణమైన విషయం. దేవుడు కూడా అలాగే ఒక మంచి జీవితాన్ని వాళ్లకు ప్రసాదించి నా పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి సరిపోతుంది అన్నాడు. అది కూడా చేయలేక వీళ్ళు విరగబడిపోయారు అంటే దారి తప్పిపోయినట్ట కాదా? లేదు, సంఖ్యలో ఉన్నట్ట, సంఖ్యలో నుండి తమ పేర్లు తుడిచి వేయించుకున్నారా వీళ్ళు? ఏమి నేర్పిస్తుంది మనకు? ఎందుకు ఈ సంఖ్యను ప్రస్తావించాడు దేవుడు పాత నిబంధన కాలంలో? వీళ్ళని ఎందుకు లేవనెత్తలేదు? వీళ్ళని ఎందుకు గోత్రంలో ఉంచలేదు దేవుడు? ఇప్పుడు మరొకరి గురించి చూద్దాం. దాను ఎఫ్రాయిము కదండి, ఎఫ్రాయిమీల గురించి చూద్దాం మనం. ఎఫ్రాయిమీల గురించి కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 6వచనం, యథార్థ హృదయులు కాక, చూడండి, దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితురుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గై కొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించును. చక్కగా చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడంటే, యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గై కొనునట్లును ఆయన యాకోబు సంతతికి ఏం చేశాడంటే శాసనమును నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. చక్కటి మాటలు ఇచ్చాడు, చక్కటి భూభాగాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ప్రసాదించాడు, యజమానులను చేశాడు వాళ్ళని తీసుకొచ్చి. మన పితరులు తమ పుత్రులకు ధరని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు
యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చూసారా అండి, ఏమన్నాడంటే యుద్ధానికి వెళుతున్నారు, వెళ్ళు చేత పట్టుకున్నారు, వెళ్ళు చేత పట్టుకుని యుద్ధ సన్నద్ధులై రెడీ అయిపోయారు. మొత్తం డ్రెస్ వేసుకున్నారు, కవాతులు చేశారు, అటు ఇటు పరిగెత్తారు, ఎక్సర్సైజ్ చేశారు, వార్మప్ చేశారు, యుద్ధ భేరి మోగించారు. మోగించి ఏం చేశారట, యుద్ధ కాలం వచ్చేటప్పటికి వెనక్కి తిరిగి వచ్చారట. మనం వార్మప్ నీకు ఎక్సర్సైజ్ నీకు సిక్స్ ప్యాక్ నీకు తిండి దీనికి కావండి. యుద్ధానికి వెళ్ళేవాడికి ఎటువంటి మిలిటరీ వాళ్ళకి ఎటువంటి తిండి ఉంటుందో మన అందరికీ తెలుసు. మిలిటరీ వాళ్ళకి బలమైన తిండి పెడతారు. మామూలు మనలాగా ఒక పెద్ద కుప్ప రైసును ఒక చిన్న ఒక బచ్చడబద్ద వేయరు అక్కడ. మంచి భోజనం, నాన్ వెజిటేరియన్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, అలాగే సమీకృత ఆహారం అంటే చూసారంటే పోషకాహారం అంతటిని ఇస్తారు వాళ్ళకి. ఒకే ఐటమ్ ఎక్కువ ఉండదు, ఏ ఐటమ్ తక్కువ ఉండదు. కావలసినటువంటి ఫుడ్ ఉంటుంది, బలమైన ఫుడ్ ఉంటుంది. అక్కడ వాతావరణానికి తగినట్టుగా మద్యాన్ని కూడా వాళ్ళకి సరఫరా చేస్తారు. అదంతా అరగడానికి గాను నీకు ఎంత పెట్టిన తర్వాత తుపాకీ శబ్దం డమ్మని కానీ పరిగెత్తుకుని దూరే ఉన్న లోపల ఏమండి, లోపల కలుగులో దూరితే ఇంక దేనికి. వీళ్ళు ఏం చేశారట, వీళ్ళు ఏం చేశారట, యుద్ధ కాలమును వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గై కొనకపోయిరి. అంటే దేవుడు ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి వాళ్ళను దేశంలో ప్రవేశపెట్టి ధర్మశాస్త్రం ఇచ్చి దాన్ని ఆచరించమని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారట, వెనక్కి తిరిగారు. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింప నొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య కార్యములను వారు మరిచిపోయారు. వారు మరిచిపోయిరి, మరిచిపోయారు. ఎవరట, ఎఫ్రాయిమీయులు అంటున్నాడు. ఎఫ్రాయిము సంతతి వారు, ఎఫ్రాయిము సంతతి వారు. హోషేయ గ్రంథం 6:8 గిలాదు పాపాత్ముల పట్టణం అయిపోయింది, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండునట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య చేస్తారు. ఏడు యాజకులే, వారు ఘోరమైన కాముకత్వం జరిగించి వారై ఉన్నారు. ఇశ్రాయేలులో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనపడను, ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసేదరు. ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరచుకునేదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలు నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా నీ బతుకే బాగుంటుంది అన్నాడు. ఎవరితోటి, యూదాతోటి. ఎవరు మిస్ అయిపోతారట, ఎఫ్రాయిమీయులు. ఎఫ్రాయిమీయులు అట ఏం చేశారట, వ్యభిచారము వ్యభిచారము వ్యభిచారము. వ్యభిచారం అంటే, వ్యభిచారం అంటే ఏం చేశారు, ఇతర దేవతలను పూజించారు, విగ్రహారాధన చేశారు. తండ్రి కానివాణ్ణి తండ్రి అన్నారు, దేవుడి కానివాణ్ణి దేవుడు అన్నారు. దూడలను మేకలను ఎద్దులను ఇతరత్ర జీవులను తీసుకెళ్లి నిలబెట్టుకుని బంగారంతో చేసుకుని దేవుళ్ళు అన్నారు. ఎంతకు దిగజారిపోయావు నువ్వు ఎఫ్రాయిము, నువ్వెలా వస్తావు అనుకుంటున్నావు నా దగ్గరకు. కానీ చివరి వరకు నువ్వు గోత్రికులలో ఒకనిగానే పరిగణించబడతావు అన్నాడు. చూశారండి, చివరి వరకు 12 గోత్రాలలో ఒకరు. కానీ చివరి క్షణాన అంతా తలక్రిందులైపోయింది, అంతా తిరగబడిపోయింది ఒక్కసారిగా. 7:1 నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు చేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెల్లుతనమును బయటపడతాను. వాళ్ళకి మంచి చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు చేసిన ప్రతి తప్పు బయటకు వస్తుంది. జనుల మోసం అభ్యాసము చేసేదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలే బయట దోచుకుందరు. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖమునే జరిగినను. మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసి కొనడని తమలో తాము అనుకుంటే బర్లదు. మనం ఏం చేసాం, దేవుడు పట్టించుకోడు, దేవుడు క్షమించేస్తాడు అనుకుంటుంటారు. దేవుడు క్షమించేస్తాడంటే నిర్భయంగా తప్పు జరిగిస్తూ ఉంటారు. అలాని వాళ్ళు లేరా గోత్రికులలో, ఉన్నారు. కానీ చివరి వరకు నిలబడ్డారా, నిలబడలేకపోయారు. దేవుని పిల్లారా ఆలోచించండి, ఇటు ఎఫ్రామీయులు కానీ అటు దానీయులు కానీ వారి బ్రతుకును మనం చూసినప్పుడు, వాళ్ళు ఉన్నారు, లేకుండా పోలేదు, ఉన్నారు. కానీ చివరిలో తప్పించబడ్డారు. 12 గోత్రికులలో 12,000 మంది వచ్చారు. కానీ ఈ 2 గోత్రాలు పూర్తిగా తప్పిపోయాయి. ఇప్పుడు మరొక విషయం ఆలోచించండి, లక్షల సంఖ్యలో ఇశ్రాయేలీయులు,
లక్షల సంఖ్య. ఈ లక్షల మంది ఉండగా కేవలం ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది మాత్రమే మిగిలారు. అంటే మిగిలిన వాళ్ళందరూ వేరే, మిగిలిన వాళ్ళందరూ వేరే. ఏమైపోయారు, ఏమైపోయారు, ఎందుకు రాలేదు? 12,000 మంది మాత్రమే మిగిలారు. ఏమిటి మిగిలిన వాళ్ళంతా ఏరి అంటే జారిపోయారు ఎక్కడికక్కడ, తొలగిపోయారు ఎక్కడికక్కడ, నిలబడలేదు దేవుని మాటల్లో, నిలబడలేదు దేవుని వాక్కులో. ఆలోచించండి, దీనిని అంతటినీ చెప్పడానికే నిర్ణయింపబడిన నీ పేరు, లెక్కింపబడిన నీ సంఖ్య, నీకు ఇవ్వబడినటువంటి స్థానము, నువ్వు చిట్ట చివరి వరకు కాపాడుకుంటావా లేక చివరి నిమిషంలో పోగొట్టుకుంటావా? తెలుసుకోమంటున్నాడు దేవుడు. ఒక సంఖ్యను చూపించాడు, ఆ సంఖ్యలో నువ్వున్నావో లేదో చూసుకో. ఇశ్రాయేలే లేకుండా పోయారు. దేవుని చేత ఏర్పరచబడిన వంశమైన ఇశ్రాయేలే చివరికి వచ్చేటప్పటికి సంఖ్యలో లేకుండా పోయారు. మనం ఉంటామా, మనం ఉంటామా, మనం ఉంటామా? పిలువబడిన వారు వచ్చేసారు చివరికి వచ్చేటప్పటికి, లెక్కింపబడని వారు వచ్చి చేరిపోయారు చివరికి వచ్చేటప్పటికి. లేవీ గోత్రం లెక్కింపబడిందా? వారికి స్వాస్థ్యం ఉన్నదా? లేదు. మరొక గోత్రం ఏమిటి? యోసేపు లెక్కింపబడ్డా? లేదు. యోసేపు ఇద్దరు పిల్లలు లెక్కింపబడ్డారు, కానీ యోసేపు మాత్రం లెక్కింపబడలేదు. కానీ యోసేపు సంతతి అని ప్రత్యేకంగా ఒక నామాన్ని తీసుకొచ్చి మళ్ళీ దానిలో చేర్చాడు అంటే దేవుడు వారిద్దరితో పాటు. వాళ్ళు బయట వాళ్ళైనా సరే అర్హత సంపాదించుకున్నారు, లోని వాడు నిలుపుకోలేక తొట్టిల్లిపోయి దేవుడి నుండి వేరైపోయాడు. ఆలోచించండి, అంటే వస్తున్నారు చాలా మంది, చేర్చబడుతున్నారు చాలా మంది, చేర్చబడతారు కూడా చాలా మంది, కానీ చివరి వరకు నిలవబడతారా లేక ఉన్నవాళ్ళు అర్హతను కోల్పోతాడా? దేవుడు మరొకరిని కానీ, ఆయన మరొకరిని కానీ పిలిచి చేర్చుకుని వారికప్ప చెబుతాడా? ఆలోచించాలి మనం. ఒక మంచి మాట చూద్దాం, మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ పెండ్లి విందుకి పిలువబడిన వారు, పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసును పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి, వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళి తక్కిన వారు అతని దాసును పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపించి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణాలను తగలబెట్టాడు. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేయండి అంతే. గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళు, నా వాళ్ళు, నా సొంత వాళ్ళు అనుకుని, నాకు తగిన వాళ్ళు అనుకుని నేను అందరికీ ఇన్విటేషన్స్ పంపించాను. రమ్మంటే ప్రతి ఒక్కడికి కొవ్వు, పైగా పంపించిన వాళ్ళను చంపుతున్నారు. మీరు ప్రవక్తలను చంపారు, భక్తులను చంపారు, చివరికి దేవుని కుమారుని చంపేస్తున్నారు. కాబట్టి మీరు దాన్ని పొందుకోవడానికి అర్హులు కారు. అందుకేమంటున్నాడు, వెళ్ళి రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెండ్ల విందుకు పిలువడని తమ దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారనేమి మంచివారనేమి తనకు కనపడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండి ఉండెను, నిండి ఉండెను. ఎంత బాగుందో చూడండి. అనగా పిలువబడిన వారు, ఆహ్వానించబడిన వారు రాలేదు, చివరిలో లేరు. పిలువబడిన బడని వారు, లెక్కలలో లేనివారు, సంఖ్యలో లేనివారు వచ్చి లోపల విందుకు కూర్చున్నారు. 14వ వచనం, కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు, సంఖ్యలో ఏర్పరచబడిన వారు కొందరే, కొందరే. ఆ సంఖ్యలో మనం ఉంటామా అది ప్రశ్న. ఇది ప్రశ్న. ప్రవేశిస్తామా లోనికి, ప్రవేశిస్తామా, ప్రవేశిస్తామా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి, నాశనమునకు పోవు మార్గము వెడల్పు,
ఆ దారి విశాలమునయున్నది, నాశనానికి వెళ్లేది చాలా అద్భుతమైనటువంటి తేలికైనటువంటి విశాలమైన మార్గము. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అనేకులు అనేకులు. దాని ద్వారా ఎవడైనా ప్రవేశిస్తాడు, ఎవడైనా ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఆ డోర్ నుంచి రావడం ఏమన్నా పెద్ద కష్టం అండి? ఆ డోర్ నుంచి, మన మెయిన్ డోర్ నుంచి రావడం కష్టమండి. అదే అక్కడ ఒక చిన్న కిటికీ పెట్టామనుకోండి, ఒక జాండ్ పొడుగు జాండ్ వెడల్పు ఉన్న ఒక కిటికీ ఉందనుకోండి, దానిలోంచే వెళ్ళాలి, దానిలోంచే వెళ్ళాలి. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి అన్నారు. అవతలేముంది? అవతలేముంది? పరలోకం ఉంది. నువ్వు దానిలోకి ప్రవేశించాలి. ప్రవేశించాలి అంటే నీ సైజు సరిపోదు. సరిపోతుందండి మన సైజు? మోటార్ సైకిల్ మీద ముగ్గురు ఎక్కారనుకోండి, మోటార్ సైకిల్ మీద ముగ్గురు ఎక్కితే చూడు సరిపోతుందండి? సరిపోతుంది. ఎవరికి? సన్నగా ఉన్న కుర్రోళ్ళకి. పెద్ద పెద్ద కొండలు వేసుకుని ఎక్కారనుకోండి, ఒక్కొక్కరు మూడు కొండలకి చోటు ఎక్కడ సరిపోతుంది? ఒక కొండ ట్యాంక్ మీద ఉన్నా అంతే కదా, మిగిలిన రెండు కొండలకు చోటు సరిపోదు. అప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను తీసేయాలి, సన్నగా ఉన్నవాడు ఎక్కించుకోవాలి, అంతే కదండి. నువ్వు పట్టట్లేదు, కానీ పట్టగలిగేవాడు ఒకడు ఉంటాడు. నువ్వు ప్రవేశించలేవు దానిలో, కానీ ప్రవేశించేవాడు ఒకడు ఉంటాడు. నువ్వు ప్రవేశించడానికి పోరాడుతున్నావు, అవకాశం నీకు ఇవ్వబడింది, కానీ పాపం మరొకడికి అవకాశం లేదు. నువ్వు ఎప్పుడైతే దానిలో పట్టలేదో, నువ్వు ఆగురా అని నువ్వు రా అంటాడు. తేలిగ్గా అందులో దూరిపోతాడు వాడు. ఆలోచించండి దేవుని పిల్ల, పోనీ నీకు వెళ్ళాలని ఉందా? ఒక చిన్న ఒక స్క్వేర్ ఫీట్ చెదరపు అడుగు వైశాల్యంలో నువ్వు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావా? అటువంటిప్పుడు నీకున్న చాలా వాటిని నువ్వు నరికేసుకోవాల్సి ఉంటుంది. చాలా వాటిని, నీలో ఉన్న కోరికలు చంపుకోవాలి. అవి నీ చేతుల రూపంలో ఉన్నవా? భుజాలు పట్టట్లేదా? భుజాలు పట్టట్లేదా? భుజాలు నరుకుకో అన్నాడు, నరుకు. కాళ్ళు పట్టట్లేదా? రెండు కాళ్ళు నరికేసుకో అన్నాడు. చెవులు పట్టడానికి ఇక్కడ సరిగ్గా పట్టేస్తోందా? రెండు చెవులు తీసేసుకో అన్నాడు. ఛాతి వరకు వెళుతున్న తర్వాత వెళ్ళట్లేదా? అక్కడ వరకు మిగిలింది నరికేసి అన్నాడు. అంతే, నరికేసి ఇరుక్కు ద్వారమున నుండి ప్రవేశించడానికి నువ్వు ప్రయత్నించు. అనగా నిన్ను నువ్వు కంప్రెస్ చేసుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, నీ సైజ్ తగ్గించుకో అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నీకున్న సమస్తమును తగ్గించుకో ఈ భూమి మీద. దేవుని నమ్మేసుకున్నావని కాదు, నమ్ముకుని క్రైస్తవుడిలాగే చచ్చేంత వరకు నువ్వు కొనసాగుతావు, అందులో ఎటువంటి తిరుగు లేదు. కానీ చివరి లెక్కలో మాత్రం ఉండవు అంటున్నాడు. క్రైస్తవ జీవితమే, బైబిల్ పట్టుకుని వెళ్ళి వస్తున్నావు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, చివరి వరకు క్రైస్తవునిగానే పరిగణించబడతావు. ఇస్కరియోతు యూదా క్రీస్తుని అప్పగించేంత వరకు ఎవరండి? శిష్యులలో ఒకడు, శిష్యులలో అపోస్తులలో ఒకడు. కానీ చివరి క్షణంలో తారుమారైపోయింది అంతా కూడా. క్రైస్తవులమే, మనం ఎన్ని మాటలు మాట్లాడినా, మనం ఎన్ని చేతలు చేసినా, మనం ఎన్ని రాజకీయాలు కనబరిచినా, మన మనసు ఎంత కల్మషమైనా, మన బ్రతికెంత వ్యభిచారమైనా, చివరి వరకు క్రైస్తవులుగానే సమాజంలో పరిగణింపబడే బ్రతుకుతాం. కానీ చివరికి వెళ్ళేటప్పటికీ చాలా టైట్గా ఉందండి పట్టట్లో వెంటను పట్టం. నెంబర్ చూసుకుందాం, పేరు చూసుకుందాం అనుకుంటే రిజర్వేషన్ చార్ట్లో పేరు లేదు. ఇదేంటి పేరు లేదు? వాడెవడో కమ్ముడు, వీడే వచ్చేసాడు అనుకుంటాం. వాడు వెళ్ళిపోతున్నాడు ఏమిటి లోపలికి, నేను ఇక్కడే ఉండిపోతున్నాను. మరి ఎవడో వెళ్ళిపోతున్నాడు ఏమిటి, వాడు గతంలో ఎక్కడో ఉన్నవాడు కదా. నేను ఎన్నిటినో చేసుకుంటూ ముందుకు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తే చివరికి వచ్చేటప్పటికి నా పేరు లేకుండా ఎక్కడో వెనకబడి ఉన్న వాడు వెళ్ళిపోయాడు ఏమిటి? వెళ్ళిపోతాడు, ఎందుకంటే సంఖ్యలో నీ నెంబర్ని నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి. అదే వీళ్ళ జీవితం మనకు నేర్పిస్తున్నది. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలోకి ప్రవేశించడమే చూసుకుంటున్నారు, క్రీస్తు వలె బ్రతుకుతున్నావా లేదా అన్నది మాత్రం చూసుకోవట్లేదు. ప్రభువును నమ్ముకున్నానా లేదా అదే చూస్తున్నారు. బాప్తిస్మం తీసుకుంటున్నావా లేదా అంతే, దట్స్ ఇట్. సంఘానికి వెళుతున్నావా లేదా అంతే, అయిపోయింది.
క్రీస్తు వలె జీవిస్తున్నామా లేదా అన్నది మాత్రం లెక్కల్లోకి తీసుకోవడం. మరి ఈలోపు దేవుడు నిన్ను పెంచి పోషిస్తూ నీకు తోడుగా ఉంటూ నీ జీవితంలో జరిగించవలసిన వాటన్నిటినీ కూడా లెక్క ప్రకారం జరిగించుకుంటూనే వెళతాడు. ఆయన లెక్క ఆయన పూర్తి చేస్తాడు. కానీ ఆయన లెక్కలలో చివరకు వచ్చినప్పటికీ నువ్వుండవు, నేనుండదు. ఎంత విడ్డూరంగా ఉంది చూశారా అండి, ఎంత వింతగా ఉంది చూశారా అండి. పెంచి పోషిస్తున్నాడు మనల్ని కూడా, మనల్ని కాపాడుతున్నాడు, మనకు ఆహారం పెడుతున్నాడు, మనకు భోజనం పెడుతున్నాడు దేవుడు, మనకు అన్ని చేసుకుంటూ పెడుతున్నాడు. కానీ చివరికి ఇవ్వవలసింది ఇవ్వడండి. దీనికి కారకులు ఎవరు? మనమే. నిలుపుకోలేకపోవటం. 144,000 మందే ఉన్నారు ఒకవేళ అని మనం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 144,000 అనుకుంటే దానిలో మన సంఖ్య, మన నెంబర్, మనకి ఇవ్వబడిన సీరియల్ నెంబర్ ఉన్నదా లేదా? కనీసం 144,000 వాడిగానైనా సరే మన సంఖ్య ఉంటుందా ఉండదా తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి. దాన్నే చూపిస్తున్నాడండి. ఇది మనచే ఆలోచింప చేయడానికి. నిన్న చూశారంటే 1000 ఏళ్ల పరిపాలనగానే ముందుది వెనుక, వెనుకది ముందు, ఎక్కడ అక్కడ దీని నుంచి కనెక్షన్ ఎక్కడో, దాని నుండి కనెక్షన్ మరెక్కడో, ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో తవ్వుకుంటూ అన్ని సమకూర్చుకుంటూ వస్తే తప్ప ఒక ఆకృతి రాలేదు ఆ పాఠానికి. అలాగే ఆ విధంగానే మనచే ఆలోచింప చేయడానికి సింపుల్గా ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అనేసాడు అంతే. అంటే ఎలా అసలు అది ఎలా అని చెప్పడానికి కొన్ని జీవితాలే బూడిదైపోయినాయి అక్కడ. ఆ బూడిదను తీసుకున్నాడు కనుక ఉదాహరణగా, నేల రాలిపోయిన వంశాలను తీసుకున్నాడు, గోత్రాలను తీసుకున్నాడు. వాళ్ళ లెక్కల్లో లేకపోయినట్టుగా నువ్వు కూడా చివరిలో తప్పిపోతావేమో చూసుకో. ఉన్నట్టుగానే నువ్వు భ్రమపడతావు, కానీ నువ్వు తప్పిపోతున్నట్టుగా నీ చేతలు, నీ క్రియలు, నీ మాటలు ఇవన్నీ తెలియపరుస్తూనే ఉంటాయి అంటున్నాడు. ఆలోచించండి, కష్టంగా ఉంది కదా వెంటాకి. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఏంటి ఇంతకీ అసలు మనం ఆ నెంబర్లో ఉంటామా ఉండవా అని. అంతా బాగానే ఉంది, ఎంత కరోనా ఉన్నా సరే దాన్ని పక్కన పడేసి క్లాస్కి వెళ్ళిపోతున్నాం. కింద మీద ఏదో రకంగా ముక్కును బట్టు పరీక్షలు రాసేసాం, కానుకలు ఇస్తున్నాము, దేవుని పని కొద్ది గొప్ప చేస్తున్నాము. గోలపడలేక మొన్న ఇది పుస్తకం నూజనారు పెట్టి ఇలా కళ్ళు ఇలా తుడుచుకుని నూజనారు పెట్టుకొని ఒక పుస్తకం ఇంకొకటికి ఇచ్చాం. ఎందుకంటే మరి రేపు అతను అడుగుతాడు కదా, చెప్పాలి కదా అని ఇచ్చాం. ఇన్ని చేస్తున్నాం, ఏదో దేవుడు పని అట ఇంటి దగ్గర, దాని కొరకు కూడా ఎంతో కొంత ఇద్దాం అనుకుంటున్నాం. నాకు ఇక డోకా లేదు అనుకుంటున్న సమయంలో సరిగ్గా ఈ పాట వచ్చి ఏం చేసిందంటే, నాయన నువ్వు చివరి వరకు వెళుతున్నట్టుగానే కనపడుతుంది, చూడడానికి అంత బాగానే ఉంది, కానీ చివరికి వచ్చినప్పటికీ 10th class రిజల్ట్స్లో మీ నెంబర్ లేదు. నీ నెంబర్ లేదు, దాని అర్థమేమిటి? దాని అర్థమేమిటి? చూసి కాపీ రాసుకోవడానికి నువ్వు స్లిప్పులు ఇచ్చినా నువ్వు రాసుకోలేని తెంగరి దేవ్యం మోహం అనే సంగతి అక్కడ అర్థమైపోయింది. అంతే కదండి, స్లిప్పులు చేతిలో పెట్టేశాడు, ఏమి చెయ్యాలో వ్రాయించి ఇచ్చాడండి. నువ్వు ఆలోచించి నువ్వు చెప్పాను లేదు, నీ చావు నువ్వు చావు నాకు అనవసరం, ఏం చెబుతావో చెప్పు. నేను మాత్రం నీకు ఎటువంటి సూచనలు చేయను, దేవుడు అంటే ఎలా ఉంటాడు, నీకు ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వను, నీ బుర్రతో నువ్వు ఆలోచించి దేవుడు అంటే ఏంటో చెప్పాలి, చెప్పినప్పుడు నువ్వు పరలోకానికి రావడానికి అర్హుడవు అని దేవుడు ఒకవేళ మనతో అంటే, అది సంక్లిష్టమైందని మనం భావించవచ్చు. మొత్తం రాసి ఇచ్చేసాడు చేతికి, చూసి కాపీ కొట్టరా నాయన అన్నాడు, అంత ఒక్కటే మాట, చూసి రాసుకో అన్నాడు. అది కూడా మన కాదు, మనకు నచ్చింది ఏదో రాసేసాము, పరీక్ష బాగానే రాసాము అనుకున్నాం, చివరికి వచ్చినప్పటికి రిజల్ట్స్లో నెంబర్ లేదు. ఎంత సంక్లిష్టంగా ఉంది చూడండి. గుండె పిండినట్టు కావట్లేదా? అంటే మనం అనుకుంటున్నంత తేలిక కాదు అని మనకు అర్థమైంది. దేవుడు మనకు అన్ని సమకూర్చి పెడుతున్నాడు, తిండి పెడుతున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బట్టలను ఇస్తున్నాడు, సమాజంలో రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి లేకుండా కాస్త గౌరవప్రదమైన బ్రతుకునే ఇచ్చాడు మనకు దేవుడు. ఏమండి, కరోనా కాలం చచ్చిపోలేదు మనం, దేవుని దయవల్ల ఈరోజు వరకు బ్రతుకున్నాం చాలు. ఇప్పటికే ఈ 9 నెలల్లోనే ఎంతోమంది చనిపోగా మనం బ్రతుకున్నాం, దేవుడు మనకి ఏ భాగ్యాన్ని ఇచ్చాడు, చాలా సంతోషం. అయినప్పటికీ కూడా మనం దేవుని కొరకు చేయవలసినది పరిపూర్ణముగా చేయగలుగుతున్నామా, చేస్తున్నామా, బ్రతకగలుగుతున్నామా, బ్రతుకుతున్నామా, ఆలోచించండి.
ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వాడు ఇశ్రాయేలీయుల 144,000 మంది ఓకే పక్కన పెట్టండి, లేకపోతే మరొకళ అన్యజనుల నుంచి వచ్చిన వారా ఓకే అది కూడా పక్కన పెడదాం. ఎందుకంటే రెండు వర్గాల ప్రజలు కనబడుతున్నారు. 7వ అధ్యాయంలో ప్రతి వంశము నుంచి అన్నాడు, ప్రతి ప్రజ నుండి ఒక సమూహం వస్తుంది అన్నాడు. మళ్ళీ చూడండి 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు గోత్రములు అన్నాడు. ముద్రింపబడిన వారి సంఖ్య 144,000 మంది అన్నాడు. ఇశ్రాయిల గోత్రములన్నింటినీ కూడా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఎందుకు వచ్చేటప్పటికీ మళ్ళీ ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి వంశము ప్రతి ప్రజ అని రెండు గుంపులను చెప్పాడు. ఓకే, అంటే ఇశ్రాయిల వారు ఉన్నారు, మిగిలిన వారు కూడా. మిగిలిన వారు అంటే ఎవరు? మిగిలిన వారు అంటే ఎవరు? ఇశ్రాయిలు గోత్రములు కాక మిగిలిన అన్ని జనాంగముల నుండి క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికిన వాళ్ళు అని అర్థం. అలాగే 14వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఏం చెప్తున్నాడు? 144,000 మంది వీళ్ళు స్త్రీ సాంగత్యము వలన. మొత్తానికి ఒక గుంపు కనపడుతుంది అక్కడ ఇక్కడ కామన్గా. దానిలో మనం ఉంటామా? మనం ఉండగలమా? వాళ్ళు ఎవరు అన్న తనుకు చావద్దు. వాళ్ళు ఎవరు అన్నది కాదు ప్రాముఖ్యమైన విషయము, మన సంఖ్య దానిలో ఉంటుందా ఉండదా అన్నదే ప్రాముఖ్యమైన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం. వెరీ గుడ్. దీనిలో ఉన్నటువంటి మరొక పాయింట్, మరొక సమస్య ఏమిటంటేనండి, 14వ అధ్యాయం 4వచనం, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళాలని వెంబడించుదురు అంటున్నాడు. స్త్రీ సాంగత్యము లేని వారు అంటే ఎవరు? స్త్రీ సాంగత్యము లేని వారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అంటే ఎవరు? స్త్రీ సాంగత్యం అంటే స్త్రీలతో సంబంధములు లేనివారు అని అర్థమా? అదే అర్థమా? స్త్రీ సాంగత్యము లేని వారు అంటే స్త్రీలతో సంబంధం లేనివారనే అర్థమా? ఎటువంటి స్త్రీలతో సంబంధం లేనివారు? ఎటువంటి స్త్రీలతో సంబంధం లేనివారు? తర్వాత మాట ఏమంటున్నాడు? స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అన్నాడు, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటున్నాడు. ఎరుగని వారంటే ఎవరసలు? ఒకవేళ స్త్రీ సాంగత్యం వలన అపవిత్రమైన వాళ్ళు, లేదా స్త్రీ సాంగత్యం వలన ఇబ్బంది పడిన వాళ్ళు, తమ స్థాయిని పోగొట్టుకున్న వాళ్ళు కనుక అయితే అసలు స్త్రీని ఎందుకు చేశాడు? స్త్రీ సాంగత్యం అపవిత్రమైతే, స్త్రీ సాంగత్యమే అపవిత్రమైతే అసలు స్త్రీని దేవుడు ఎందుకు సృజించినట్టు? సృజించకుండా ఉంటే వదిలిపోతుంది కదా. కలిసి కాపురం చేయమని చెప్పింది ఎవరు? బిడ్డలను కనమని చెప్పింది ఎవరు? దేవుడే. మరి ఆ సాంగత్యాన్ని అపవిత్రం అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ స్త్రీ సాంగత్యము అంటే ఏమిటో మనం లోతుగా పరిశీలించాలి. కాబట్టి వచ్చే వారం దీని సంగతి చూద్దాం. దేవుని పిల్లారా, ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటను మనస్సులో ఉంచుకోండి. ఈ పాఠము మన బ్రతుకునకు చాలా చాలా అవసరమైనది, బాగానే ఉన్నది అనుకునేటటువంటి మన జీవితము ఎందుకో దేవుని దృష్టికి అంత సవ్యంగా కనపట్లేదు. మంచి స్థితినిచ్చినా మనం నిలబెట్టుకోలేకపోతున్నామా? మంచి బ్రతుకునిచ్చినా మనం దేవుని కొరకు జీవించలేకపోతున్నామా? పైకి బాగానే కనపడుతున్న మన భక్తి జీవితము దేవునికి అనుగుణంగా లేదా? లేకపోతే కలిగేటటువంటి ఫలితం ఏమిటి? ఇదంతా మనకు నేర్పించడానికేనండి. ఆ సంఖ్యను ఒక ఉదాహరణగా ప్రస్తావించాడు. నువ్వేం చేస్తే దేవుడి దగ్గర ఉన్న సంఖ్యలో ఉంటావు? నువ్వెటువంటి దారుల్లోనికి, అడ్డదారుల్లోనికి వెళ్ళిపోతే సంఖ్యలో ఉన్న నీ నెంబర్ తీసివేయబడుతుంది. తెలియపరుస్తున్నాడు మనకు, జాగ్రత్త పడమంటున్నాడు, ఆలోచించమంటున్నాడు. మిగిలిన భాగాలు వచ్చేవారం ఆలోచిద్దాం.